సంతోషం చాలామంది గ్యాదర్ అయ్యారు అంటే ఏం కాదు జాయిన్ నేను ఆ కృతజ్ఞత కూడిక టెర్రస్ మీద పెట్టినప్పుడు మాట్లాడుకున్నాం ఈ మీటింగ్స్ పెడదాము అని అనుకున్నప్పుడు అప్పుడే అప్పుడే నేర్చుకుందాం మనం పలానా డేట్లు పెట్టేసుకుందాం సెలవులు అని చెప్పినప్పుడు అవి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నాకెందుకో హనీ జాన్సర్ గారు గుర్తొచ్చారన్నమాట సర్లే ఒక ట్రైల్ వేద్దాం చాలా బిజీగా ఉంటాడు ఆయన అని ఒకసారి ఫోన్ చేస్తే పదకొండు కానీ పన్నెండు కానీ ఏదో ఒక రోజు రావాలంటే నేను పన్నెండు వస్తా ఆయన అప్పుడు మెయిన్ ఒకటి ఫిల్ అయింది ఆ విధంగా అలాగా ఇంకో హనీ జామ్ ఇంకొక వచ్చిన ఆయన తర్వాత హైప్ గారు కేరళ పాస్ గారు రోజంతా ఉంటాడు అనుకున్నాను నేను ఆయన మరి పగలు రావడం వల్ల రాత్రి నేను రావాల్సి వచ్చిందనమాట మొదటి రాత్రి ఏదేమైనా చాలా అద్భుతంగా జరిగాయి ఈ కొడుకులు నేను దేవుని స్థుతిస్తున్నాను మీరు కూడా చాలామంది వాక్యాల ద్వారా బలపరచబడ్డారు నేనేమంటానంటే అదే విశ్వాన్ని కొనసాగిందా అదే విశ్వాసాన్ని కొనసాగిందాం అదే భక్తిని కొనసాగిందాం ఆమె కదా ముగ్గురు రక్షించబడ్డారు మరి లోకంలోకి వెళ్ళిపోకుండా ఆ ముగ్గురు ప్రభువులోనే బైబిల్ చదువుకుంటూ చక్కగా ప్రార్థన చేసుకుంటూ కొన్ని కొన్ని శోధనలు వస్తాయి నిలబడాలి ప్రభు కోసం ఇంకా తీసుకున్న వాళ్ళు ఉన్నారు మరి ఎందుకో నిలబడలేరనో మరి వెనకం చేశారు దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు దాన్ని తీసుకోవాలని నేను మనం చేస్తున్నాను నేను ఏసుక్రీస్తులోనికి బాప్తిస్తుని పొంది మీరు అందరూ ఏసుక్రీస్తుని ధరించుకున్నారంటాడు పౌలు ప్రభువునే ధరించుకోవటం అంటే చూడం ఎంత గొప్ప విషయమో ఆ అది విషయం అనమాట ఈ సమయంలో నేను హనీ జాన్సన్ గారి గురించి చెప్పాలంటే మరి ఆయన ఒక యవన కాలంలోనే దేవుడు బహుబలంగా వాడుకుంటున్నాడు మతోన్మాదులు ఎవరైనా సరే దేవుని ఆత్మ పనిచేస్తుందని నేను నమ్ముచున్నాను ఆమె ఎవరిని మాట్లాడినవాడు ఆయన కొంచెమే కనపడుతున్నాడు కానీ దేవుడికి స్తోత్రం ఎవరిని మాట్లాడినవాడు ఒకటి ఏంటంటే పౌలు అంటాడు మనం ఆయన సంతానం అని మీ కవీ రాశారు కదా ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు అంటే అర్థం ఏంటి ఏథెన్స్లో ఉన్న పుస్తకాలు కూడా పౌల్ గారు ఏం చేశాడు చదివేశాడు ఆయన అలాగే మనకి హిందూ మనం హిందూ దేశమైనా మనకు ఆ గ్రంథాల గురించి మనకేమీ తెలియదు చాలామంది నుంచి వచ్చి ఉంటారు కానీ వాళ్ళకు కూడా ఆ గ్రంథాలు ఆ ఉపనిషత్తులు అవన్నో ఎన్నో మనకు తెలియదు మనకి కానీ ఆయన బైబిల్తో పాటు అన్నీ కూడా ఆ పోషణ పట్టేశాడు ఆయన హలో నిజమే నేను ఆ ఫాలో అవుతూ ఉంటాను ఇప్పుడు కూడా కొత్త కొత్త ఏమైనా డిబేట్ వస్తుందేమో లేకపోతే ఎవరైనా ఫోన్ చేస్తూ ఉంటారు వెంటనే ఆయన అప్లోడ్ చేస్తూ ఉంటాడు ఆయన యూట్యూబ్లో నేను చూసినప్పుడు రీసెంట్గా ఒక ఒక అవధాని అంటారండి ఒక అవధాని మాట్లాడా వేద పండితుడు మాట్లాడాడు వేద పండితుడు ఆయన పండితుడే వేద పండితుడు బ్రదర్తో మాట్లాడలేకపోయాడు ఆయన దేవునికి స్తోత్రం హలోయ అక్కడ ఉంటుంది వాడు దేవుని దేవునాత్మను విదిరించలేకపోయినట్టు దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు మరి మన మధ్య ఉండటం చాలా గొప్ప విషయం పిల్లారా మరి అలా ఆయన మీద కేసు కూడా ఉంది ప్రార్థన చేద్దాం ఆ కరాటి కళ్యాణి అన్న ఆవిడ పెట్టిన కేసు ఏముండదు అది కదా పౌల పౌలు అయితే సంకిల్లోనే జైల్లోనే ఉన్నాడు మరి ఎందుకంటే సత్యం గురించి ఆయన జైలుకి వెళ్ళి రావటం జరిగింది ప్రభు కోసమే ఏం తప్పు చేసేటని కాదు ఆయన ఆ ప్రభు కోసమే ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు దేవుడు అంటాడు పౌలు అంటాడు ఊరేగిస్తున్నాడు అంట దేవుడు అలూయాహా ఊరేగిస్తాడు మమ్మల్ని అలాగే ఊరేగిస్తాడు ఆయన్ని నిజమే చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు ఏదో మాట్లాడదామని ఫోన్ చేసేసి చివరికి బూతులు కూడా తిట్టేతూ ఉంటారు వాళ్ళు కానీ చాలా సమయమును సమయమును పాటిస్తూ చాలా చక్కగా వాళ్ళకి చెప్తూ ఉంటారు మీకు మీకు తెలియపోతే నన్ను అడగండి నేను చెప్తాను దాని గురించి కూడా ఆ గ్రంథాల్లో ఉన్న సారాంశం గురించి కూడా ఆయన చెప్పడానికి ఉంటాడు తర్వాత బైబిల్ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మరి దినాల్లో అలాంటి వాళ్ళు కావాలి గట్స్ ఉన్న మరి అబ్బాయి దేవు సేవకుడు మనకి రావటం చాలా గొప్ప విషయం ఫ్రీలరా ఈ సమయంలో హనీజానసంది గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము దేవుని వాక్యాన్ని మనకు అందించాలని ప్రభుపేట మనం చేస్తాను థ్యాంక్ యూ మెసేజ్ చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను సో ఉదయం మీకు చెప్పినట్టుగానే మరలా మీరు నన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు డిస్టర్బ్ అవ్వకుండా బైబిల్ చేత పట్టుకొని వీలైతే ఒక పెన్ ఉంటే బుక్ ఉంటే రాసుకోండి మీకు ఒక మంచి సందర్భాన్ని ఈరోజు నేను మీకు వినిపించబోతున్నాను పెద్దవారు చిన్నవారు అందరూ కూడా వినవలసిన ఒక అద్భుతమైన టాపిక్ దేవుని యొక్క వాక్యము బహుబలమగలదాయి తరాలు యుగాల్లో మరుగు చేయబడి సత్యాన్ని క్లుప్తంగా గుప్తంగా మరి దేవుడు గుప్తంగా ఉంచి క్లుప్తంగా చెప్పాలని ఈ యొక్క గ్రంథాన్ని వ్రాసి దాచుంచాడు తరాలు అయిపోతున్నాయి కాలం గడిచిపోతుంది మానవ జనాంగం యొక్క ముగింపు చివరి దశకి వచ్చేసినప్పటికీ కూడా ఈ యొక్క సత్యవేద జ్ఞానోచితమైన గ్రంథాన్ని పరిశీలించి ఇందులో ఉన్న సారాన్ని వెతికేవారు చాలా అరుదుగా ఉన్నారు అన్నది చెప్పక తప్పదు ఈ సందర్భంలో మరి మీ ముందుకు నేను రావడం ప్రభు యొక్క చిత్తమని ఉదయం చెప్పాను మరలా మీకు చెప్తున్నాను నేను వచ్చానంటే కేవలం అంటే కేవలం కొన్ని మంచి జ్ఞానోచిత అంశములను చెప్పడానికి మాత్రమే దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు నా సమయం నేను వినియోగిస్తాను మీ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి ఇక విషయానికి వస్తాను ఈరోజు నేను ఒక హైందవ కుటుంబం నుంచి ప్రభుని ఎరిగిన వాడిని మా ఇంట్లో అన్ని ఆచారాలు ఉంటాయి తడిమడి ఆచారం దగ్గర నుంచి అన్నీ కూడా పట్టుకోకూడదు ముట్టుకోకూడదు ఇవన్నిటిని నేను అనుభవించి ప్రభు యొక్క మహాకృపలో మా ఇంట్లో ఒక్కడిని మాత్రమే దేవుడు ఎంపిక చేసి తన సేవాపరిచర్యకు ప్రత్యేకపరిచి మా ఇంట్లో ఎవరు కూడా ప్రభువుని అంగీకరించకపోతే నా కన్న తండ్రితో సహా మరి వారందరూ నన్ను ఒకనొక రోజు వ్యతిరేకించినప్పుడు వారందరి మధ్యలోనే నన్ను దేవుడు ప్రత్యేకంగా నిలవబెట్టి మా నాన్నగారు మా కుటుంబ సభ్యులు ఈరోజు ప్రభులో నడవడానికి కారకం కారణం మరి దేవుడి యొక్క ఉచితమైన కృపని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను ఇలా నన్ను అంచెలంచెలుగా దేవుడు తన పరిచయలో వాడుకుంటూ మీ వరకు నన్ను తీసుకుని వచ్చారు అందుని బట్టి దేవునికి ఎప్పుడూ నేను కృతజ్ఞుణ్ణి ఆయన దాసుణ్ణి ఆయన ఔనత్యాన్ని ప్రకటించడానికి ఎక్కడా కూడా కించిత్ కూడా వెనకంజి వేయను సిగ్గుపడను భయపడను ఆయన యొక్క ఘననామం ప్రకటించుటే నా జీవిత గమ్యం నా జీవిత ధ్యేయం అది మరణమైన కరువైనా ఖడ్గమైన ఏదైనా నా దేవుని నుంచి నన్ను ఎడబాపు లేదని ఒక కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో సత్యాన్ని ప్రకటించుటకు ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉన్నాను వెళ్తూనే ఉంటాను నా మరణ పర్యాంతం వరకు ఇలా నా జీవితంలో ఎన్నో అవకతవకలు ఎత్తు ఫలాలు అవరోధాలు వాటి అన్నిటిని అధిగమిస్తూ ముందుకు రావడం జరిగింది ఒక బలమైన కారణంతో కనుక రోజు నేను చనిపోవలసింది కూడా అలాంటి పరిస్థితి నుంచి దేవుడు నన్ను కాపాడి తన ఉచితమైన కృపతో నన్ను నిలబెట్టాడు మేము ముందు అలాగే బంధకాల్లో కూడా నేను వెళ్ళినప్పుడు దేవుడు బాధ్యత కలిగి నా మీద అపారమైన ప్రేమ కలిగి ఆ బంధకాల నుంచి కూడా నన్ను విడుదల చేయించి ఈరోజు మరి తన పరిచారకునిగా వాడుకున్నందుకు మరలా దేవునికే మహిమ కలుగుగాక అందుని బట్టి నేను సంతోషిస్తూ ఏ ఊరు వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా జాన్సన్ అనే ఈ ఒక సేవకుడు ఒక చిన్ని పరిచారకుడు అందరు వాడుగా అందరితో కలిసి అందరి కుటుంబ సభ్యుగా అందరు సంఘస్థుడిగా అందరు కుటుంబ సభ్యుడిగా ఉండాలి మెలగాలి వెళ్ళాలన్నది నా ఆశ ఇది క్లుప్తంగా నా గురించి మీకు చెప్పాను మరి నా గురించి చెప్పేది చాలా తక్కువ ఉండాలి ప్రభు గురించి చెప్పేది చాలా ఎక్కువ ఉండాలి కాబట్టి అయిపోయింది నాది ఎప్పుడైనా అవకాశం ఇస్తే దేవుడు మరలా మీతో నేను పంచుకుంటాను ఈరోజు ఒక వాల్యుబుల్ టాపిక్ మీతో చెప్పాలని చెప్పి ఇవన్నీ కూడా కట్ చేశాను నాకు నా గురించి సాక్ష్యం చెప్పండి అన్నారు ఇప్పుడు నా గురించి సాక్ష్యం ఇక్కడ ముఖ్యం కాదు మీకు దేవుని వాక్యం ముఖ్యం అర్థమైందండి నా గురించి చెప్పడానికి ఏముండదు ఉండదు అందరిలాగే ఉంటుంది నాది కూడా కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు కానీ దేవుడు వాక్యం బలమైనదిగా సజీవమైనదిగా మన బ్రతుకుని మార్చేదిగా ఉన్న వాక్యానికి మనం విధేయులవుదాం ఇంకా ఆలస్యం చేయకుండా ప్రభు యొక్క వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం ప్రేమను వర్లరా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క లైవ్ ద్వారా వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులరా దయతో నేను చెప్పేవి అక్షర సత్యాలో కాదు మీరు గమనించే మనవి ఈరోజు మన భారతదేశంలో మనందరినీ కూడా మన తాత ముత్తాతలు మన పూర్వీకులందరినీ కూడా ఏమైనా చెప్తూ వచ్చారంటే చెప్తూ ఉన్నారంటే చెప్తూ వస్తున్నారంటే మనమందరూ ఈ భారతదేశంలో హిందువులుగా పుట్టాము హిందువులుగా బ్రతుకుతాము హిందువులుగానే చచ్చిపోవాలి అని ఈ మాట వినడానికి ఒకవేళ బాగానే ఉండొచ్చు కానీ లోతుల్లోకి వెళ్ళిన తర్వాత ఇది సత్యం కాదు అన్నది నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతాయి బాగా వినాలి మనం ఎవరూ కూడా పుట్టుకుతోని ఒక క్రైస్తవుని గాను ముస్లిం గాను హిందువుగాను ఎవరో పుట్టలేదు ఈ లోకంలో కేవలం అంటే కేవలం ఈ భూమి మీద మనుషులుగా మాత్రమే పుట్టాం గుర్తుపెట్టుకోవాలి మనుషులుగా పుట్టిన వారికి వాళ్ళందరినీ కూడా మతాలు ఆపాదిస్తూ ఈ మతం నీ తాత ముత్తాతల నుంచి వచ్చింది దీన్ని అవలంబించాలి ఇది మనకి పూర్వీకులు ఇచ్చిన ఏదో జ్ఞానభాండా భాండాగారం అనో లేకపోతే ఇది మనకి ఇచ్చిన సాంప్రదాయం అనో ఇలాంటి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు వీటన్నిటి మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను వీళ్ళు చెప్పింది ఎంతవరకు సత్యం అంటారు అని సో ఆ సత్యంలో బయలుపడినటువంటి నిత్య నిజాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ ముందు నేను పెడతాను ఓకే ఈరోజు ఏదో చెప్తే మీకు అర్థం కాదు కానీ ఈరోజు గురించే మీకు చెప్తాను ఈరోజు ఏంటి వారం నేను అడగలేదు ఫెస్టివల్ అడిగాను ఈరోజు శనివారం అని తెలుసు నాకు పన్నెండో తారీఖు అని కూడా తెలుసు నాకు టైం ఇప్పుడు తొమ్మిది అవుతుందని కూడా నాకు తెలుసు మీకు తెలియలేదు ఏంటంటే ఈరోజు ఏంటిది అంతే కదా దసరా ఏంటదటా దాన్ని ఒకసారి తిరగేసి చదవండి ఏముంటుంది అర్థం లేదా దాన్ని ముందు దసరా అన్నారు దాన్ని తిరగేయండి ఏమొస్తుంది సరదా తర్వాత దొరదా అర్థం లేదా రేపు అందరికీ దొరదే ఈరోజు నుంచి రాత్రి నుంచి దాన్ని తిరిగేస్తే అంతా సరదా దొరదా వరదా అంతేనా అంతా బెరదా మీరు రేపు అన్నీ చూస్తారు మీరు చూడలేనివి చూస్తారు వినలేనివి వింటారు కనలేనివి కంటారు కేవలం ఏంటంటే ఈ ట్యాగ్లన్నీ ఒకటి తగిలించారు సరే ఈరోజు ఒక మాట అడుగుతాను మనం అందరూ గతంలోని వాళ్ళు అన్నారు కదా మనకి ఇప్పటికే అంటారు మనం ఏ దేశంలో ఉన్నాం అంటే హిందూ దేశంలో ఉన్నాం మన సంప్రదాయాలు ఉన్నాయి అవన్నీ మనం పాటించాలి వెరీ గుడ్ చాలా మంచిది దానికి మనం సిరసా వహిద్దాం దాన్ని పాటించడానికి కారణాలు కావాలి కదా అవునా కదా ఒక కారణం ఉంటే దాన్ని ఖచ్చితంగా మనం పాటిద్దాం మనం నేను కూడా దాంట్లో ఆ విత్యు నేను కూడా ఒప్పుకుంటాను దాన్ని కానీ ఏది లేకుండా ఏది తెలియకుండా మరి దాన్ని మన మీద రుద్దేస్తాం అంటే దాని గురించి సత్యాన్ని మీకు చెప్తారు విన్నోళ్ళందరూ భవిష్యత్తు తరాలకి మీరు చెప్పాలివి ఈరోజు దసరా అన్నారు ఎందుకు వచ్చింది దసరా పండుగ అంటే ఒక మహిషి అనే ఒక రాక్షసుడు ఉన్నాడు వాణ్ణి చంపడానికి వాణ్ణి చంపి లోక కంటకుడిగా ఉన్నాడు అని ఎప్పుడు జరిగింది ఎవరికీ తెలియదు ఎలా జరిగింది ఎవరికీ తెలియదు కథ మాత్రమే తెలుసు ఈ కథని శాకోపశాఖలుగా విస్తరింపచేసి దాన్ని ఎలా తీసుకొచ్చారంటే మన మధ్యకి ఒక పండగ ఈ పండగ ఎందుకు జరిగిందంటే పది రోజుల ముందు నుంచి సెలవు ఇస్తారు దీన్ని ఏమంటారంటే నవరాత్రులు ఎన్ని రాత్రులు అట ఎందుకన్నారు తెలుసా అంటే తొమ్మిది రాత్రులు యుద్ధం జరిగింది ఎవరితోని రాక్షసుడితో తొమ్మిది అవతారాల్లో యుద్ధం జరిగింది చివరి అవతారం వచ్చినప్పటికీ అదే విజయదశమి అంటే ఆ రోజు పదవ రోజు దశమి అంటే అర్థం ఏంటి పది అని అర్థం ఆ పదవ రోజు ఎవరిని చంపేసింది రాక్షసుడిని చంపేసింది అండి మహిషి అంటే తెలుసా మహిషి అంటే గేద గేద అంటాం కదండి గేద రాక్షసుడు అట విన్నారా ఏ రాక్షసుడు అది ఆ గేద రాక్షసుడిని చంపడానికి పది రోజులు టైం పట్టింది ఎవరికి అమ్మకి టెన్ డేస్ మామూలు అయితే కుదరదు టెన్ డేస్ మంచిది పోనీ ఆ పదో రోజు చంపిన తర్వాత అందుకే మనకి పది రోజులు సెలవులు ఇస్తారు ఎందుకో తెలియదు కదా మీకు అర్థమైంది ఎన్ని రోజులు సెలవులు ఇస్తారు ఆ పది రోజులు అందుకే సెలవిస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఆవిడ యుద్ధం చేసుకొని పదో రోజుకి వచ్చి ఆయన చంపించిన రోజే విజయ విజయదశమి అదే పది మనకు తెలియదు కదా వాడికి వాడుకోవడం ఎందుకు ఇచ్చారో తెలియదు వాళ్ళు ఎందుకు ఇస్తారో తెలియదు గవర్నమెంట్ వాళ్ళకి తెలియదు ఈ విషయాలు లేదని చెప్తున్నాను మీకు ఎందాకలే చెప్పాను ఖర్గం అయినా సరే నిజం చెప్తాను ఈ తల ఒక ప్రభువుకి తప్ప ఎవరికి వంగదు ఇది నా కమిట్మెంటు ఎవరికి భయపడేది లేదు ఈ విషయంలోనైతే సత్యం చెప్పాలి నిజం అంటే అంగీకరిస్తాను ఒప్పుకుంటా నిజం కాకపోతే నువ్వు ఒప్పుకోవాలి ఇది నా నాతో ఎవరు వచ్చినా సరే నేను మాట్లాడేది సత్యం నువ్వు చెప్తే నేను అంగీకరిస్తాను లేదంటే నువ్వు అంగీకరించాలి నాతో ఎవరు వచ్చినా అది చర్చకు వస్తారో కూర్చొని వాగ్వివాదానికి వస్తారో లేదా ప్రేమపూర్వకంగా చర్చిస్తారో యాజ్ యువర్ విష్ ఎవరైనా వచ్చేది సో ఇలా పది రోజులు జరిగిన తర్వాత లాస్ట్ ఫైనల్ డే టెన్త్ డే ఈరోజు దాన్నే విజయదశమి అంటే విజయం వచ్చింది ఆ మహిషిని చంపేసింది అని ఇక విషయానికి వస్తే ఈ భూమి మీద అలాంటి సందర్భం ఎక్కడ జరగలేదు రాసుకోండి ఎక్కడది జరగలేదు జరగలేనిది ఒక కథగా అల్లి ఈ భారతదేశానికి ఆర్యులు అనేవారు వచ్చారు ఆర్యులనే వారి ఈ యొక్క ఇండో ఇరానియన్స్ అంటారు వాళ్ళు ఇరాన్ దేశం నుంచి ఇరాన్ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ బ్రీడ్ కలిగిన వారు దేశాల వెంట తిరుగుతూ తిరుగుతూ వచ్చి చివరికి భారతదేశానికి మన ఏదైతే సింధు నాగరికతను ఉంటుంది బాగా వినాలి ఇదంతా కూడా హిస్టరీ మీకు తెలియకే ఈరోజు మీరు యేసు ప్రభుని నమ్మారంటే మీరు ఓరకే కాదు అందులో చరిత్ర ఉంది జ్ఞానం ఉంది ఆ నమ్మిన దాంట్లో సత్యం ఉంది అది ఎందుకు నా మీకు అర్థం కాకపోతే ఎదుటివాడికి ప్రశ్నిస్తే మీరు ఏం చెప్తారు ఇదే నా ఆశ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలి సో ఇలాగా ఆ ఇండో ఇరానియన్స్ ఎవరైతే ఉన్నారో ఇరానియన్స్ ఎవరైతే ఆర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడి నుంచి అంటే వలస వచ్చారు ఈ భారతదేశానికి వలస వచ్చారు అది సింధు నాగరికత సమయంలో సింధు నాగరికతను అంతటిని కూడా ధ్వంసం చేసి ఈ భారతదేశంలో ప్రవేశించి ఈ రకరకాలైనటువంటి ఏవైతే ఇప్పుడు కథలు వచ్చాయో ఈ యొక్క పది రోజుల ఫైటు చివరి దశమి చివరికి ఆ విజయం ఇవన్నీ కూడా ఎవరు తీసుకొచ్చారంటే కేవలం అంటే కేవలం ఇండో ఇరానియన్స్ ఎవరైతే ఉన్నారో ఓకేనా ఈ ఇరానియన్స్ ఎవరైతే ఈ వలస వచ్చారో ఓకేనా వారు ఈ దేశానికి వలస వచ్చినటువంటి వారు ఏం చేశారంటే మనకి ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు అంటగట్టేరు లేకపోతే సో ఇలా పర్షియన్స్ అంటారు వాళ్ళు ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఎవరన్నా అంటారు పర్షియన్స్ పర్షియన్స్ అంటారు వాళ్ళు ఇది హిస్టరీ చదువుకోండి మీ దగ్గర ఎప్పుడు ఫోన్ ఉంటుంది కానీ దాన్ని ఎలా వాడాలో కూడా తెలియదు మీకు గూగుల్ ఉందా మీ దగ్గర ఎప్పుడైనా సెర్చ్ చేస్తారేటి దేనికి అడుగుతారు దేనికి ఎప్పుడు సెర్చ్ చేస్తారేటి గూగుల్ యాప్ చాలా ఫ్రీగా ఇస్తారు దాన్ని ఎప్పుడైనా సెర్చ్ చేస్తారా అసలు ఏం జరిగిందో నేను ఇంటికి వెళ్ళాక నేను ఉన్నవి లేనివి చెప్పానా లేదా ఉన్నవే చెప్పానా రాసుకొని మీకు గూగుల్లో సెర్చ్ చేయండి నేను ఉన్నది లేనిది చెప్పానా లేదా ఉన్నదే చెప్పానని మీకు అర్థమవుతుంది సో అలా ఈ భారతదేశానికి వలస వచ్చినటువంటి ఎవరైతే పర్షియన్స్ ఉన్నారో పర్షియన్స్ అంటే ఒక మాట మీకు చెప్పాలి బైబిల్లో కూడా పర్షియన్స్ పరిపాలించారు వారిలో ఎవరు ఉన్నారంటే కోరెస్ దర్యావేస్ ఆస్వరోష్ వీళ్ళందరూ తెలుసా మీకు చదువుకున్నారు ఎప్పుడైనా చదువుకోలేదా కోరెస్ దర్యావేస్ ఆహాస్వరోష్ అవి కూడా తెలీదు మీకు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరూ రాజులు ఆహస్వరోస్ రాజు మీకు తెలియదా పద్నాలుగు సంస్థానాలకు అధి అధిపతిగా ఉన్నప్పుడు ఎస్తేరి రాణి గారిని పెళ్లి చేసుకుంటారు కదా ఎవరో రాజు ఆహస్వరోస్ గారు వాళ్ళందరూ కూడా ఎవరు వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు వీళ్ళందరూ కూడా రాజులు పర్షియన్స్ పర్షియన్ రాజులు వీళ్ళు సో బైబిల్లో రాయబడిన హిస్టరీ ఇది ఈ పర్షియన్ రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆర్యులు అంటారు వీళ్ళు వంశ వంశం నుంచి లేదంటే వీళ్ళు పూర్వీకులు వారి యొక్క బ్రీడ్ కలిగిన వారు ఎవరైతే ఉన్నారో భారతదేశానికి వలస వచ్చి భయంకరమైనటువంటి విగ్రహ ఆరాధన ఇక్కడ నేర్పించి దాంట్లో ఉన్న నిజమేంటో చెప్పకుండా ఎప్పటికీ కూడా ఈ పది రోజులు ఎందుకు సెలవు ఇచ్చారో మీకు తెలియదు ఇచ్చిన వాళ్ళకి తెలియదు పది రోజులు ఫైట్ జరిగింది ఫైట్ కోసం ఏం సెలవు వచ్చిన అవ్వలేదు అక్కడ ఫైట్ ఎప్పుడు అయింది ఆ ఫైట్కి సంబంధించిన సెలవు ఇది తొమ్మిది రోజులు ఫైట్ సెలవు అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు ఏమొచ్చిందంటే విక్టరీ విజయం వచ్చింది వచ్చిన దాన్ని విజయదశమి అని పేరు పెట్టారు ఎంతవరకు మీకు ఎవరని చెప్పారా ఎప్పుడు విన్నారా ఎవరు తెలియదు కదా మీ టీచర్ చెప్పారా పోనీ మీ మాస్టర్ చెప్పారా వాళ్ళకి తెలియదు కదా అర్థమైంది లేదా ఇవన్నీ తెలియాలంటే ఏం చదువుకోవాలో తెలుసా ఏం చదువుకోవాలి బైబిల్ చదువుకోవాలి మీ పుస్తకాలన్నీ పక్కన పెట్టి బైబిల్ చదివితే అద్భుతమైన సంగతులు ఉంటాయి ఇందులో ఎవరు అసలు బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో బైబుల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు ఈ భూమి మీద సజీవంగా వారి ఆధారాలు ఉన్నాయంటే బైబుల్ ఈజ్ ఏ హిస్టారికల్ బుక్ ఇది నిజమైన దైవ గ్రంథము అందుకే మీకు పేరు పేర్లు చెప్పాను కోరిస్ దర్యవేష్ ఆశ్వరోష్ వీళ్ళందరూ కూడా హిస్టరీలో ఉన్నవారు అర్థమైందండి వీళ్ళందరూ ఎవరు పర్షియన్స్ పర్షియన్స్ వీరందరూ కూడా ఆ పర్షియన్ జాతుల నుంచి వచ్చిన వారే ఆర్యులు ఎవరైతే వచ్చారో భారతదేశాన్ని పరిపాలన చేసి మన సింధు నాగరికత సింధు పరివాహక ప్రాంతాల్లో బ్రతుకుతున్న మనల్ని మన పూర్వీకుల్ని వారి ఆచారాలని సర్వనాశనం చేసి ఇవన్నీ మనకి చెప్పించి వీరందరూ ఏం చేశారంటే ఈరోజు ఎక్కడే మనం పుట్టాం ఇదే మన దేశం వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి ఎక్కడే మన ధర్మం మన సంప్రదాయం మనం ఇందులోనే చచ్చిపోవాలని మీకు తెలియదు కదా అసలు మనకి ఇక్కడ ధర్మం లేదు అర్థమైందండి ఇక్కడ ఇక్కడ ఒక పద్ధతి లేదు ఇది జరిగించడానికి ఒక దానికి కారణమూ లేదు దానికంటూ ఒక హిస్టరీ లేదు సో ఇప్పుడు మీకు చెప్తాను ఈ యొక్క ఈ విజయదశమి అనే పండుగని ఎప్పుడు నుంచి ప్రారంభించారు అని అంటే ఇదేదో తాత తండ్రుల లాంటి పూర్వీకులు పూర్వీకులకి వెళ్ళిపోతే కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం ఎప్పుడు జరగలేదు ఇది బాగా వినాలి కొన్ని వేలు లక్షల సంవత్సరాల క్రితం ఎప్పుడు జరగలేదు ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితమే దీన్ని ప్రజల మధ్యకి చెప్పించారు ఎప్పుడంటే దాన్ని నేను చెప్తాను బాగా రాసుకోవచ్చు మీరు ఈ క్రీస్తు శకం ఐదవ శతాబ్దం అది ఎప్పుడంటే అండి క్రీస్తు శకం హిస్టరీ చెప్తున్నాను మీకు ఫిఫ్త్ సెంచరీ క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో ఈ మహిషాసుర విగ్రహం అనేది ఒకసారి దాన్ని నాకు ప్లే చేసి చూపించండి ప్లీజ్ ప్లే మీకు చూపిస్తాను అది చూపిస్తూ మీకు చూ చెప్తే అర్థమవుతుందని దాన్ని దాన్ని కూడా మీకు చూపించాను ఇది గూగుల్లో మీరు సెర్చ్ చేసి ఇది ఎక్కడుందో కూడా మీకు చెప్తాను మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది అది చూడచ్చు మీరు చూసారా ఇటు అటు మీకు కనపడుతుంది చూసారా ఏం కనపడుతుంది మీకు అటుపక్క ప్లెయిన్ విగ్రహం ఇటుపక్క పసుపు రాశారు దీనికి మనలో ఏవి కనపడితే అక్కడే కదా రాయడమే ఏదో మంచి చెడ్డ అనవసరం అది సో అక్కడ చూశారు కదండి అక్కడ ఏం కనపడుతుందంటే ఆ మహిషి అంటే గేద ఏదైతే ఉంటుంది బఫేలో ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ బఫేలోని పట్టుకొని చంపడమే ఈ యొక్క విజయదశమి యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆ కథ రాశారు ఇది ఎప్పుడంటే ఇది క్రీస్తు శకం ఐదో శతాబ్దంలో మొట్టమొదట మొట్టమొదట ఈ యొక్క కొండలో ఉంటుంది కదా కేవ్స్ అంటారు అట్లని ఆ కేవ్స్లో చెక్కినటువంటి విగ్రహం అది మొట్టమొదట ఇంకా అంతకుముందు ఈ విగ్రహం గురించి కానీ దీని యొక్క పరిస్థితులు కానీ ఇండియాలో ఎక్కడంటే అక్కడ లేవు క్రీస్తు శకం ఐదంటే ఇప్పుడు ఎన్ని శతాబ్దాలైంది ఎన్ని అయిందండి ఐదో శతాబ్దం ఇప్పటికి ఎన్ని వచ్చింది ఇరవయో శతాబ్దం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ అంతే ఎన్ని సంవత్సరాలు పదిహేను వందల సంవత్సరాలు అప్పుడు ఇది ఎక్కడుందంటే ఈ విగ్రహం చెక్కి ఇది ఇది ఎక్కడుందంటే కిందన యూడిఆర్ అని రాసి ఉంటుంది చూడండి ఉందా కింద యూడిసిఆర్ అని ఉందా యూడిసిఆర్ అని ఉంది కదా ఇది ఎక్కడంటే ఉదయగిరి కేవ్స్ విదీశ ఇవి ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉన్నది ఇది ఎక్కడుంది రాసుకోండి యూడిసిఆర్ అని ఉంది కదా అక్కడ అది ఏంటంటే ఉదయగిరి కేవ్స్ కిందన దాన్ని ఇది ఎక్కడుందంటే మధ్యగి మధ్యప్రదేశ్లో ఉంది ఇది విదీశ అనే ప్రాంతం ఉదయగిరి కేవ్స్ విదీష అని మీరు సెర్చ్ చేస్తే ఎక్కడ గూగుల్లో విదీశ అని సెర్చ్ చేస్తే ఉదయగిరి కేవ్స్ విదీష మధ్యప్రదేశ్ అని మీరు కొట్టారు అనుకోండి ఇది ఇండియన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది ఇది ఎవరు చెప్పింది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకోండి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు అంటే పురావస్తు పరిశోధన సంస్థ ఇండియా వారు చెప్పిన వాస్తవం ఇది ఎవరో చెప్పింది కాదు ఇండియన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆర్కి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వారు చెప్పింది ఇది ఐదో శతాబ్దంలో మాత్రమే ఈ యొక్క ఈ ఏదైతే ఈ యొక్క మీరు చెక్కుడు విగ్రహాన్ని చూస్తున్నారో దీన్ని చెక్కారు అంతకు ముందు లేదు రెండో శతాబ్దంలో క్రీస్తుకు పో క్రీస్తు చక్క రెండో శతాబ్దంలో ఈ కథ మాత్రం ప్రాచుర్యంలో ఉంది ఏ కథ ఇప్పుడు మీకు చెప్పాను కదా పది రోజులు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు పదవ రోజు మరి ఏమొస్తుందంటే దశమి వచ్చి చంపేశారని ఆ కథ మాత్రం రెండో శతాబ్దం నుంచి ప్రాచుర్యంలో ఉంది ఆ కథని తీసుకొని ఇది చంద్రగుప్త టూ అని ఆయన ఏం చేశారంటే దీన్ని అప్పుడు ఇది ఎవరి కాలం అంటే గుప్త రాజుల కాలం ఇది ఎవరి కాలం మనం చదువుకున్నాం కదా గుప్తరాజులు తెలుసా మీకు అది కూడా తెలియదు మనకి తెలుసా తెలీదా తెలీదా గుప్తరాజులు మనకు అవన్నీ మనకి ఎందుకులేండి ఇంటి దగ్గర పప్పు సాంబారు అవునా కదా రేపు చికెను ఇప్పటి నుంచే ప్రిపరేషను గుప్తరాజులు ఎవడో తెలియదు ఏం చదువుకుంటున్నారండి నాకు అర్థం కాదు అసలు హిస్టరీ తెలీదు మనకి ఏదో వెళ్తున్నాం మరి ఏం చదువుకుంటున్నారు మా ఊడు టాప రండి అంటాడు ఇందులోని మావాడు పాప రండి అండి అంటాడు ఎందులో పాపరు ఎందులో టాబ్రండి మా మామూలు హిస్టరీ తెలీదు మీకు ఏం నేర్పిస్తున్నారు స్కూల్లో మీకు ఇవి ఎప్పుడో అంతరింప చేశారు ఏంటో తెలియదు మీకు స్కూల్కి మాత్రం ఎన్ని డబ్బులు కడతారు తక్కువే కదా ఫీజులు ఎంత రెండు వందలు మూడు వందలు అనుకుంటాను సంవత్సరానికి మరి ఎంత ఎంతండి రెండు లక్షలు ఏంటిది ఏవి నేర్పించకపోవడానికి రెండు లక్షలు ఎలాంటివి నేర్పిస్తే మరి ఎంత కట్టాలో అర్థమైంది లేదండి స్కూల్లోకి వెళ్తారు ఏమి నేర్చుకుంటున్నారు చెప్పండి మీకు ఎవరు చెప్పారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన నిజం అది ఎప్పుడు వచ్చింది ఆ విగ్రహం అంటే క్రీస్తు క్రీస్తు శకం ఐదో శతాబ్దం అంతకుముందే రెండో శతాబ్దంలో ఆ కథ ప్రాచుర్యంలో ఉంటే గుప్తరాజు వీళ్ళు గుప్తరా గుప్తరాజులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో చంద్రగుప్త ఈయన చంద్రగుప్త చంద్రగుప్త టూ ఈయన ఏం చేశాడంటే గుప్తరాజుగా ఉన్నాయని దాన్ని చెక్కించాడు ఎక్కడా ఎక్కడ చెక్కించాడంటే ఇది ఉదయగిరి కేవ్స్ విదేశాలో మధ్యప్రదేశ్లో ఒక కేవ్ అంటే ఒక గుహ ఆ గుహలో చెక్కబడింది ఇది మీరు సెర్చ్ చేసుకోవచ్చు గూగుల్లోని సో పదిహేను శతాబ్దం వరకు ఈ కథ ఎవరికీ తెలియదు ఈ విగ్రహం అంటే ఐ మీన్ పదిహేను వందల సంవత్సరాలు మనం పదిహేను 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 శతాబ్దాల ముందు వరకు కూడా ఈ కథ ఎవరికి తెలీదు ప్రాచుర్యంలోనైతే ఉంది అయితే దీన్ని ఎలాగ ప్రజల్లోకి తీసుకొచ్చారంటే ఏడో శతాబ్దం నుంచి పదో శతాబ్దం వరకు మన భారతదేశంలో భక్తి మూమెంట్ అని ఒకటి వచ్చింది ఏమొచ్చింది భక్తి మూమెంట్ అంటే ఈ ఆర్యులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో విపరీతంగా ఈ భక్తి మూమెంట్ని ప్రజల మధ్యకి తీసుకువెళ్లారు ఎలా తీసుకెళ్ళారంటే మనకి జోలపాట్లు లాలిపాట్లు మీకు తెలుసు కదా వినరు లేదా జోలపాట్లతోనూ లాలిపాట్లు లాలిపాట్లు లాలి లాలి పాడతారా లేదా వట్టవత్ర సాయికి పాట పాడారు కదండి మరి పాట ఇంకోటి దంపుడు పాటలు పాడుతుంటారా దంపుడు పాటలని లాలి పాటలని మరి ఇక ఊరిలోకి వస్తుంటారు కదా వీళ్ళు ఎవరు వస్తారు మా ఈ పండగలు అవుతుంటే వస్తారు కదండి వరెవరు పైన హరిదాస్ వస్తాడు ఇంకా ఎవరు వస్తారు వీళ్ళందరూ పాటలు పాడుకొని వెళ్తారు ఇంకేమంటారు బుర్ర కథలు హరిదాస్ కథలు ఇవన్నీ కూడా ఎప్పుడు అనుకుంటున్నారు మీరు పూర్వులు లేకపోతే వేల సంవత్సరాలు లక్షల సంవత్సరం ఇదంతా పెద్ద పచ్చి అబద్ధం ఇది ఏడో శతాబ్దం నుంచి పదో శతాబ్దం మధ్యకాలంలో భక్తి మూమెంట్ అనేది మన భారతదేశంలో జరిగింది ఎందుకు జరిగిందంటే ఈ ఆర్యన్స్ అనేవారు ఈ ఆర్యన్స్ అనేవారు ఎవరైతే ఉన్నారో మన భక్తిని ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళాలి ఇండియాలో ఉన్నటువంటి ఏవైతే కొన్ని సంప్రదాయాలు ఉంటాయో కొంతమంది పూజించే పూజలు చేసేవారు అప్పుడు ఏంది బౌద్ధిజం జైనిజం ఉండేది దాన్ని అంతం చేయడానికి విపరీతంగా ఏడు నుంచి పదో పదో శతాబ్దం మధ్యకాలంలో భక్తి మూమెంట్ అనేది విపరీతంగా వీధుల్లో వాడల్లో తెలుసా మీకు అంటే ఒక ర్యాలీగా ఇవన్నీ కూడా ప్రజల మధ్యకి తీసుకు వెళ్ళాలి జనాలకి కనపడాలి ప్రజల మధ్య చూపించాలని భక్తి మూమెంట్ని సెవెన్ టు టెన్త్ సెంచరీ మధ్యలోనే ఇది జరిగింది ఇది హిస్టరీ అప్పుడు వచ్చిన కథలు ఆ కథలో ఒకటే ఈరోజు మనం ఏదైతే దసరా అని అంటున్నామో అది కథ మాత్రం అది జరిగింది కాదు ఎందుకంటే క్రీస్తు శకం మీరు చూసారు ఇప్పుడు ఐదవ శతాబ్దంలో మాత్రమే ఎక్కడైతే ఈ యొక్క ఉదయగిరి కేవ్స్ విదేశాలు మధ్యప్రదేశ్లో ఈ యొక్క గుప్తరాజు ఈ యొక్క చంద్రగుప్త టూ గుప్తరాజు ఎవరైతే ఉంటారో ఆయన చెక్కించింది మాత్రమే ఆ యొక్క విగ్రహం అప్పటి వరకు కూడా మనకేమి లేదు విగ్రహ కళ అనేది భారతదేశంలో లేనే లేదు అర్థమైంది మీకు మా కోట్ల సంవత్సరాల క్రితం విగ్రహం దొరికింది ఇవన్నీ పచ్చి అబద్ధాలు మనల్ని మోసం చేయడానికి చే వాళ్ళు ఆడుతున్న డ్రామాలు ఈరోజు మీకు చెప్పనక్కర్లేదు నితిన్ గడ్కరీ ఎవరు అనుకుంటా ఈరోజు ఆర్ఎస్ఎస్ డ్రెస్ వేసుకొని కూర్చున్నాడు వీళ్ళందరూ నిజస్వరూపులు అయ్యే వీళ్ళ యొక్క స్ట్రాటజీ ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటిది ఒప్పు ఒప్పని చెప్పాలి మనలాంటి క్రైస్తవులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఈ భారతదేశంలో లేకుండా చేయాలి అంత అవకాశం దేవుడు ఇస్తాడంటారా బాగా గుర్తుపెట్టుకోండి నాలటోడ్ని ఎక్కడో ఒక దగ్గర ఉంచుతాడు అర్థమైంది లేదా నాలటోళ్ళు చాలా మంది ఉన్నారు అందులో నేను ఒక్కడనే నాలటోళ్లే కాదు మీలటోళ్ళు కూడా దేవుడు ఉంచుతాడు తన యొక్క బలీయమైన చేతుల కింద ఈ అంచె దినాలలో ఈ వాస్తవాలు తెలియకుండా మనం ఉంటే రే పొద్దున్న శాతాను విపరీతమైనటువంటి దాడి చేస్తాడు మన మీద కాబట్టి ఈ వాస్తవాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నది నా చిన్న ఆశ ఓకేనా ఇకపోతే ఈ ఈ యొక్క బలి ఏదైతే జరిగిందో ఈ బఫెల్లోని ఏదైతే చంపేసిందో బఫెల్ అంటే రాక్షసుడు ఏ రాక్షసుడటా గేద రాక్షసుడు ఈ గేద రాక్షసుడిని చంపిన విషయము ఎందుకు జరిగిందంటే వారి థాట్స్కి ఏదొస్తే అది దాన్ని కథ రూపంలోకి తీసుకురావాలని ఇలా ఒక అవతారం ఎత్తారని అవతారంలో ఆ గేద రాక్షసుడేటి రాక్షసుడిని చంపడానికి తొమ్మిది పది రోజులు అవసరమా అవసరం లేదు కదా తొమ్మిది పది రోజులు అక్కర్లేదు దీన్ని ఎందుకంటే అందరికీ తెలియాలి ఇది ఒక ఈవెంట్గా ఉండాలి ముందుకు జరిగిన ఇది ఒక ఫెస్టివల్గా మారాలి జనాలకి తెలియలేదంటే ఇది లాంగ్ అప్పుడే సినిమా అయిపోయిందంటే ఉంటుంది అందులో పది పాటలు పది ఫైట్లు అర్థమైంది లేదా సీరియల్ అలాగే ఎలా తీసుకెళ్తుంటాడు ఒక సంవత్సరాలు సంవత్సరాలు గడాలంటే ఎలా ఉంటుంది విరామం తర్వాత అంతేనే కదా విరామం తర్వాత మధ్యలో యాడ్స్ ఈ పది రోజులు మధ్యలో విరామాలు యాడ్స్ ఉంటాయన్నమాట ఇవన్నీ జరిగిన తర్వాత పదో రోజు వచ్చిన తర్వాత అప్పుడు ఏం వచ్చింది విజయం వచ్చింది కాబట్టి దానికి విజయదశమి అని పేరు పెట్టారు దీన్ని ఇండో ఈ ఈ ఇరానియన్స్ ఎవరైతే ఉన్నారో లేదంటే ఈ పర్షియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంత చక్కగా ఎంత చక్కగా బైబిల్ నుంచి కాపీ చేశారో మీకు చెప్తాను ఇప్పుడు ఇది ఎంత చక్కగా దీన్ని బైబిల్ నుంచి కాపీ చేశారో దాన్ని మీరు జాగ్రత్తగా మీరు వింటే ఈ యొక్క స్టోరీ ఎక్కడి నుంచి తీసుకొని ఉంటారు వాళ్ళు అన్నది మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అసలు సంగతి వెప్పబోతున్నాను ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వారు ఐదో శతాబ్దంలో మాత్రమే ఇది చెక్కబడిందని ఓకే ఉదయగిరి కేవ్స్ విదేశాలో చంద్రగుప్త టూ ఆ గుప్తరాజు ఎవరైతే చెక్కారో ఆ సంగతి మనకి చాలా కూలంకుషంగా చెప్పారు అంతకుముందు మీరు వెతికినా అది దొరకదు మీకు ఓకే ఫిఫ్టీన్ హండ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ ముందు ఇలాంటి విగ్రహాలు కానీ ఇలాంటి పూజలు కానీ ఇలాంటి ఆచారాలు కానీ లేవు అని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వారు చాలా క్లియర్గా తేల్చి చెప్పేశారు ఇప్పుడు మనం బైబిల్ అని చెప్తుందో విన్నాం మరి మోస గారి కాలం ఉంది ఎప్పుడు ఎప్పుడు జరిగింది యేసు ప్రభు వచ్చి రెండు వేల సంవత్సరాలు అంతకుముందు పదిహేను వందల సంవత్సరాలు అంటే ఎప్పుడు క్రీస్తుకు పూర్వం ఇంచుమించుగా పదిహేను వందల రెండు వేల సంవత్సరాల మధ్యగా పద్దెనిమిది పదిహేను వందల మధ్యకాలంలో జరిగినటువంటి సందర్భమే మోసే గారి సందర్భం ఓకే మోజేస్ గారు ఉన్నారు మోజేస్ గారితో దేవుడు భయంకరమైన ఎనపకొలిమిలో బ్రతుకుతున్నటువంటి ఇస్రాయేలీని ఐగుప్తి దేశం నుంచి తన బలమైన బాహుతో వారిని కనాన దేశానికి నడిపించాలని ఎన్నో అద్భుత స్వచక్రియ మహత కార్యాలు దేవుడు చేశాడు అవన్నీ కూడా మోషే గారి ద్వారా దేవుడు చేయించాడు ఐగుప్తులోకి భయంకరమైనటువంటి పది తెగుళ్ళు వస్తాయి మీ అందరికీ తెలుసా తెలియదు అది ఓకేనా ఇప్పుడు దాని దాంట్లోకి వెళ్దాం బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ మాటలో అందుకే రాసుకోండి ఇప్పటివరకు మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను బైబుల్ చెప్పబోతున్నాను బైబుల్ ఉన్న సారాంశాన్ని మనం నేర్చుకుందాం నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువు ఐగుప్తు దేశానికి వెళ్ళిన వెంటనే దేవుడు ఇలా సెలవు ఇచ్చాడు ఎవరికి మోసకి అహ్రోన్కి గుడ్ నెలలలో నెలలలో ఈ నెల మీకు మొదటిది అసలు మీకు మొదటి నెల అని చెప్పి దేవుడు వారికి ఏం చేస్తున్నాడంటే నెలల క్యాలెండర్ ఇస్తున్నాడు ఇది జ్యూస్ క్యాలెండర్ ఇది జ్యూస్ క్యాలెండర్ అంటారు ఇది మన గ్రికోరియన్ క్యాలెండర్ జ్యూస్ క్యాలెండర్ ఇది ఈ జ్యూస్ క్యాలెండర్ ఏం చేశాడంటే దేవుడు నెలలను ప్రారంభిస్తూ వాళ్ళు క్యాలెండర్ ఇచ్చాడు రోజులు మీకు తెలియాలి నెలలు మీకు తెలియాలి మీకు ఎప్పటి నుంచి మీకు ఒక క్యాలెండర్ ఉంటుంది ఒక హిస్టరీ ఉంటుంది దానికి కొన్ని పండగలు ఉంటాయి వాటిని మీరు ఆచరించాలి మీ డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఇక్కడి నుంచి తెలుస్తాయి అంతకుముందు తెలియదు ఎవరికి సో మీరు ఎప్పుడు పుట్టారు ఏం చేశారు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారంటే మీకు ఒక క్యాలెండర్ ఉండాలి ఎక్కడి నుంచే మీ క్యాలెండర్ నేను ప్రారంభిస్తానని మోసాహరానికి దేవుడు చెప్పి ఏం చేశాడంటే ఈ నెలలో మీకు మొదటిది మీకు నేను చూస్ చూస్ క్యాలెండర్ దేవుడు ప్రారంభించాడు యూదుల క్యాల మొట్టమొదటి క్యాలెండర్ జ్యూస్కి ఇచ్చిన క్యాలెండర్ దేవుడు స్టార్ట్ చేస్తా ఉన్నాడు చదువుదాం ఇది మీ సంవత్సరం మొదటి నెల ఈ సంవత్సరం మొదటి నెల మీరు సర్వ సమాజముతో ఇస్రాయలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు లైన్ దిస్ పాయింట్ ఏనాడట దశమి నాడు ఈ రోజు ఏనాడు అండర్లైన్ దిస్ పాయింట్ ఎక్కడ ఉంది రాసి అర్థమైందా మనం ఎప్పుడు చదవం కదా ఇలా బైబుల్ని అందుకే అంటే మిమ్మల్ని విమర్శించాలని కాదు సుమా ఇలా చదువుతారని చెప్తున్నాను నేను దశమి నాడు అండర్లైన్ పాయింట్ ఏనాడట దశమి నాడు దశమి అంటే ఏంటో ఇంగ్లీష్లో మీకు చెప్తాను చూడండి ఇంగ్లీష్ బైబుల్ ఉంటే ఒకసారి మీరు తీస్తే నేను చదివి వినిపిస్తాను అది ఏముంది అందులో చూడండి స్పీక్ ఎన్ టు ఆల్ ది కాంగ్రిగేషన్ ఆఫ్ ఇజ్రాయల్ సెయింగ్ ఇన్ ది టెన్త్ డే ఏడదట దశమి అంటే టెన్త్ డే ఆఫ్ దిస్ మంత్ దె షల్ టేక్ టు దెమ్ ఎవ్రీ మ్యాన్ ఏ ల్యామ్ అకార్డింగ్ టు ది హౌస్ ఆఫ్ దేర్ ఫాదర్స్ ఏ ల్యాంప్ అండ్ హౌస్ అని ఉంది ఓకేనా అంటే ఇక్కడ టెన్త్ డే అని రాయబడి ఉంది ఏ రోజట పదవ రోజు తెలుగులో ఏముంది దశమి ఈరోజు ఏంటిది అర్థమైందా పదవ రోజు అంటే టెన్త్ డే అంటే పదవ రోజు విజయదశమి అంటే పదవ రోజు పదవ రోజు ఆ యొక్క ఏదైతే బఫేలను చంపారో దాన్నే పండగ ఏదైనా చంపే పండగ ఈరోజు అర్థమైందా ఏమీ లేదు దాన్ని సింపుల్గా ఉంటే గీదను చంపే పండగ పదో రోజు అంటే పది రోజులు గీదను చంపడానికి సరిపోలేదు సో దాన్ని పదో రోజుని పెట్టారు దశమి అంటే టెన్త్ డే ఓకే ఈ పదవ రోజు మీరేం చేయాలి ఈ దశమి రోజు ఈ టెన్త్ డే మీరేం చేయాలి వారి తమ తమ వారు తమ తమ లెక్క చెప్పున కుటుంబంలో లెక్క గొర్రె పిల్ల నైనను గొర్రె పిల్ల మేకపిల్ల నైన్ మేకపిల్ల నాయన నుండి అనగా ప్రతి ఇంటికి ప్రతి ఇల్లు ఆ గొర్రె పిల్ల నైన గొర్రె పిల్ల నాయనో మేక ఒక మేకపిల్ల నాయనను కొనవలెను తీసుకొనవలెను దేని తీసుకోవాలట మేకపిల్ల నాయనను గొర్రె పిల్లలైనను ప్రతి కుటుంబం తీసుకొని చెప్తాను చూడండి ఒక్కొక్కటి ఎంత విచిత్రంగా ఉంటుంది ఇది సుమారుగా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ మన కాలాంతో పోల్చుకుంటే మనం వెనక్కి వెళ్తే మీకు ఆ యొక్క ఉదయ ఏదైతే ఉదయగడ్లో మీరు చూసారో ఈ యొక్క విదీశ ఆ యొక్క ఆ యొక్క ఆ గుహలోని ఏదైతే ఆ డెన్లోని ఏదైతే చెక్కబడిందో ఆ కేవ్స్లోని అది పదిహేను వందల సంవత్సరాలు అయింది దానికి పూర్వం ఇంకా రెండు వేల సంవత్సరాలకి పూర్వం ఓకేనా రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఆ కేవ్లో ఆ చెక్కబడిన బొమ్మ గుప్తరాజుల కాలం ఓకే ఆ యొక్క చంద్రగుప్త టూ ఆ ఎవరైతే ఉన్నారో ఆయన చెక్కిన ఆ యొక్క ఏదైతే ఆ కేవ్లో చెక్కబడినటువంటి విగ్రహ చరిత్ర పదిహేను వందల సంవత్సరాలు మాత్రమే కానీ ఈ బైబిల్ చరిత్ర రెండు వేల మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అంటే ఆ కేవ్స్ చెక్కిన దానికి వెనక్కి వెళ్ళినా సరే టూ థౌజండ్ ఇయర్స్ బిఫోర్ అప్పుడు ఏం చెప్తున్నాడంటే మోసే గారితో దేవుడు వండర్ఫుల్ మాట ఏం చెప్తున్నాడు చూద్దాం ఆ పిల్లలను తినుటకు తినుటకు ఆ పిల్లను ఓకే వాడును నిర్దోషమైన ఏడాది మగపిల్ని తీసుకొని వాళ్ళను గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి దానిని తీసుకొనవచ్చును ఈ నెల పద్నాలుగవ దినం వరకు మీరు దాన్ని నుంచుకొని అంటే టెన్త్ డే స్టార్ట్ చేశాడు దశమి రోజు పదవ రోజు స్టార్ట్ చేసి పద్నాలుగో రోజు వరకు దానిని మీరు ఉంచుకోవచ్చు ఉంచుకొని ఏం చేయాలన్నాడు చూద్దాం తర్వాత తర్వాత ఇస్రాయేలీల సమాజపు వారందరూ ఇస్రాయేలీల సమాజపు వారందరూ తమ కూటములలో తమ తమ కూటములలో సాయంకాలం అందు దాన్ని చంపి ఏం చేయాలట సాయంకాలం అందు అంటే పొద్దుపోయాక దాన్ని చంపాలట సాయం సాయంకాల దాన్ని చంపి రక్తం కొంచెం తీసి దాని రక్తం ఏం చేయాలట కొంచెం కొంచెం తీసి తాము దాని తిని తాము దానిని తిని ఇంట్ల ద్వార బంధము రెండు నిలువ కమ్ముల మీదను ఇంట్ల ద్వార రెండు నిలువ కమ్మిల మీదను

దానిలో ఉడికి ఒకవేళ ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను నీళ్లతో ఒకవేళ వండిందైనను తిననే తినకూడదు తిననే తినకూడదు ఉదయ కాలం వరకు దానిలోని ఏది మిగలకూడదు ఉదయ కాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను అది యెహోవా యెహోవాకు పస్కా బల్లి ఓకే ఇక్కడ కాబ్దాం మళ్ళీ మీకు వివరించిన తర్వాత ముందుకు వెళ్దాం పదకొండు వచ్చనాలు మనం చదువుకున్నాం మొదట ఏం చెప్పాడంటే ఆహార వారిని పిలిచి టెన్త్ డే అనగానే దశమి రోజు పదవ రోజు గుర్తుపెట్టుకోండి టెన్త్ డే దశమి రోజు మీరు ఏం చేయాలంటే మీరు అందరూ ఒక్కొక్క సమాజంగా కూడుకొని ఒక గొర్రెనో మేకపిల్లను పిల్లనో తీసుకోవాలి ఫోర్ డేస్ ఉంచుకోవాలి ఓకేనా టెన్త్ డే చెప్పిన మాట్లాడు టెన్త్ డే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ దశమి రోజు ఈ పదవి రోజు మీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా ఆ గొర్రె పిల్లలు మేక పిల్లలు తీసుకొని మీ మీరు ఎంతమంది సరిపోతారు ఒక కుటుంబం రెండు కుటుంబాల పది కుటుంబాల తీసుకొని వాటి కూడా మీరు ఏం చేయాలంటే దాన్ని వండకూడదు నీటితో వండకుండా దాన్ని శుభ్రంగా కాల్చేసి మీరు ఏం చేయాలంటే చేదు కూరలతో పులిని రొట్టెలతో దాన్ని తినాలి అని దేవుడు దాన్ని ఆచారం పెట్టాడు తర్వాత ఆ రక్తాన్ని నీటి చేయాలంటే మీకు గడిప గడప కమ్మలు ఏవైతే ఉంటాయో వాటి మీద పెట్టమన్నాడు గడప కమ్మల మీద ఏం చెప్పమన్నాడు రక్తాన్ని గుర్తుపెట్టుకోండి దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేసి ఏమేస్తారు ఏం ఏం చేస్తున్నారు ఇప్పుడు వేసి దేని మీద చల్లుతారు రక్తాన్ని దేని మీద చల్లుతారు లారీల మీద స్కూటర్ల మీద ఇంకేంటట ఆయుధాలట ఏం పూజట ఆయుధాలు పూజ మరి ఎవరిని చంపడానికో ఏం పూజ ఆయుధాల మీద పనిముట్లు మీద ఏడ్ చింపుతారు రక్తం తెలుసా మీకు రేపు జరిగేది అదే ఈ రోజు నైట్ రేపు వరకు అవసరం లేదులేండి నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు ఈరోజు కూడా జరిగేది అదే ఏం చెబుతారట ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇది కేవలం అంటే కేవలం ఇస్రాయలీలతో దేవుడు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మన కాలం నుంచి వెనక్కి వెళ్తే అప్పుడు ఆ రాత్రి వారిని పిలిచి ఆహరోని అలాగే మోసే గారిని వారి ఇరువురిని పిలిచి దేవుడు చెప్పింది ఏంటంటే పస్కా బలి జరుగుతుంది నేను పది తెగుళ్ళను ఎవరి మీదకి రప్పించాను తొమ్మిది తెగుళ్ళు అయిపోయాయి అంటే తొమ్మిది రోజులు అయిపోయాయి తొమ్మిది దినాలు అయిపోయి మీకు అర్థమైందా అసలు పదో దినం ఇది అదే దశమి దరువు దినం మామూలుగా ఉండదు ఎవరికి ఆగిప్తీయులకి కాబట్టి దీన్ని నేను ప్రారంభిస్తున్నాను ఈ దశమి రోజు నువ్వేం చేయాలంటే నాలుగు రోజులు నువ్వు చక్కగా మీ వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీ మీ కుటుంబాలు చెప్పున ఏం చేయాలంటే ఆ మేకను గొర్రెను మీరు కోసి ఆ గడప కంబి మీద ఆ యొక్క రక్తాన్ని చిమ్మి ఆ మాంసాన్ని ఏం చేయమన్నాడంటే వాటాలు వేసుకోమన్నాడు మరి ఇప్పుడు దసరాకి ఏం చేస్తారు ఏం చేస్తారా మాంసాన్ని ఏడు చేస్తారు మాటలనా దసరా చీట్లట విన్నారా మీరు అందరు బాధ్యతలే అందులోని ఉంటారు చాలామంది ఉంటారు లేకపోలేదు కానీ వాళ్ళకి ఏమైందంటే దసరా అనగానే ఏడితే సరదా ఇదంతా జరిగింది ఎప్పుడు ఎవరికి తెలియదు అడగండి చెప్పండి రేపు అడగండి నేను అడిగినవన్నీ ఒక ప్రశ్న పోను సరదాగా మన ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా చాలామంది అడగండి అవన్నీ మనం అడగకూడదు ఏమంటారు అదంతా దైవ రహస్యం అంత ఉత్తిని ఏమి ఉండదు ఇదంతా ఎందుకు జరిగిందంటే లోక కళ్యాణం కోసం ఏడు గీతం సంపడం లోక కళ్యాణమా లేదు మీకు ఎవరైనా గట్టిగా అడిగే అనుకో మమ్మల్ని మీరు దూషించచ్చే మేము దూషించే పని లేదు ప్రశ్నిస్తున్నాం సో ఎందుకు ప్రశ్నించవలసి వచ్చిందంటే మా తాత తండ్రుల నుంచి ఇలాగే మమ్మల్ని మోసం చేశారు అబద్ధంలోకి మమ్మల్ని తీసుకెళ్లారు లేని కథను మా మీద రుద్దారు ఇప్పటికీ రుద్దుతున్నారు ఇదే నిజమంటున్నారు ప్రభుత్వ వారు మాకు సెలవులు ఇస్తున్నారు చివరికి దశమి అంటున్నారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది దశమి కేవలం అంటే కేవలం ఇది పస్కా బలి బలి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 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 కాపీ కొట్టుకుంటే అక్కడ తర్వాత ఎవరి దగ్గరికి వచ్చిందంటే ఆర్యుల దగ్గరికి వస్తే ఆ ఆర్యలు ఇండియాకి తీసుకొచ్చి దాన్ని మనకు అంటించి ఆ భక్తి మూమెంట్లో అంతటిని మన మీద రుద్దేస్తే మన పూర్వీకులందరూ ఈ నిజంగా యుద్ధం జరిగిపోయింది తొమ్మిది రోజులు యుద్ధం అయితే తొమ్మిది రోజులు మరి ఒక్కొక్క అవతారం ఎత్తునే వాడిని చంపలేకపోతే పదో అవతారాలు చంపింది అని మన మీద ఎంత చక్కగా ఈ కథను రుద్దరో ఆలోచించాలి అర్థమైందా ఇంకా వాటాలు మాంసం వాటాలు ఇప్పుడు మనం చూస్తాం రక్తం చెమ్మడం మనం చూస్తాం ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు చెప్పారు ఎందుకు చెప్పాడు ఇప్పుడు టాప్ మోస్ట్ సీక్రెట్ మీకు చెప్పబోతున్నాను ఇంకా కంటిన్యూ చేద్దాం ఇది పన్నెండు వచ్చినాం ఆ రాత్రి నేను ఐగుప్తి నందు ఐగుప్తి దేశమందు సంచరించి ఐగుప్తి దేశమందుల మనుషుల్లో కానీ జంతువుల్లో కాని తొలి సంతంతి హతము చేసి ఇది హతము చేసి తొలి సంతంతిని హతము చేసి ఇది పదవ తెగులు ఎవరికి ఇది కూడా టాప్ టెన్ అంటాం ఎప్పుడైనా విన్నారా ఎన్నర్లేదా దేవుడు ఐగుప్తులకు ఇచ్చిన మామూలు తెగుళ్ళు కాదు టాప్ టెన్ తెగుళ్ళు ఎప్పటికీ మర్చిపోరాలు ఈ లాస్ట్ టెగుల్లో టాప్ టెన్లో లాస్ట్ వన్ టాప్ టెన్లో లాస్ట్ వన్ ఏటో తెలుసా ఐగుప్తులో ఉన్నటువంటి ఏదైనా సరే గొర్రెల్లో కానీ గొడ్లల్లో కానీ మనుషుల్లో కానీ తొలిచూలి సంతానం అంతా నేను దేవుడునని ఇస్రాయేలు వంశానికి లేదంటే ఇస్రాయలు జనాంగానికి నేను రక్షకుడిని రాజునని నేనే దేవుడినని నిరూపించడానికి ఫారో దగ్గరికి నువ్వు వెళ్ళన్నాడు ఏం చేయాలి నువ్వు పదవ దినాన్ని సెట్ చేసుకొని వెళ్ళు ఓకే ఈ టెన్త్ డే నువ్వు వెయిట్ చేయాలి తెలుసా ఇదే పస్క బలి పశువు సిద్ధపాటు దినం ఓకే దాన్ని మీరు ఎలా పంచుకోవాలంటే కుటుంబాలుగా పంచుకోవాలి గొర్రె మేకలుగా పంచుకోవచ్చు ఏదైతే బలిస్తారో ఏదైతే లేదా కట్ చేశారో దాని యొక్క రక్తాన్ని మాత్రం మీ గడప కమ్మల మీద మాత్రము చల్లుకోవాలి ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఉన్న తొలిచీవుల సంతతిని అంతటినీ కూడా పదో తెగులుగా అంటే టాప్ టెన్లో లాస్ట్ వన్గా నేను చేయబో అద్భుతమైనటువంటి సూచక క్రియది మీరు చూస్తారు ఇది ఇది చూసిన తర్వాత బలమైన హస్తంతో ఆ దేశం నుంచి మీరు విముక్తయి విడదలైపోయి ఆ ఇనప కొలిమి నుంచి మీరు స్వేచ్ఛాపరులుగా పరులుగా ధైర్యంగా ఈ దేశం నుంచి మీరు బయటికి వెళ్ళిపోతారు నాలుగు వందల ముప్పై మీ పూర్వీకులు భయంకరమైనటువంటి కాటిక దరిద్ర్యాన్ని కటిక దరిద్ర్యాన్ని అనుభవించారు చాలా చీకట్లో బ్రతికారు శ్రమలు అనుభవించారు ఇప్పుడైతే దేవుడు మరి వారిని బయటికి పంపమని ఫర్రోకి అడిగితే పొర్రో చాలా పెద్ద పెద్ద మాట్లాడాడు ఫర్రో మనసు మారాలంటే ఏడ్ చేయాలి వీడికి వన్ అయితే సరిపోతుంది టాప్ టెన్ అయితేనే కరెక్ట్ అవునా ఫర్రోకి ఏడ్ చేయాలి టాప్ టెన్ ఎందుకు ఆ పది తెగిళ్ళే రప్పించాడు దేవుడు ఎవరని చెప్పగలరా పది తెగుళ్ళు ఎందుకు రప్పించాడు పది అనగానే మీకు అర్థమైంది పదో రోజు దశమి అనగానే ఆ పదో రోజు నుంచి దేవుడు ఏం చేశాడంటే సెట్ చేశాడు పదో రోజు ఎందుకు అన్నాడు దేవుడు అంటే ఈ టాప్ టెన్లో నేను ఎవబో టాప్ టెన్లో లాస్ట్ వన్ చూడు మీకు విముక్తది చరిత్రలో మర్చిపోడు ఎవరో ఫరో ఇప్పటికీ కూడా వారి జీవితాల్లో చీకటి కోణం ఏదైనా ఉంటే వాళ్ళు మర్చిపోలేని ఈజిప్ట్ ఏదైనా ఉంటే ఇదే ఈజిప్షియన్స్ మర్చిపోలేనిది ఏదైనా ఉంటే ఇదే ఈజిప్షియన్స్ మర్చిపోలేనిది ఏదైనా ఉంటే ఇదే విన్నారా మర్చిపోలేనిది ఈజిప్షియన్స్ మర్చిపోలేకుండా భయంకరమైనటువంటి తెగులుని పదో తెగులు ఎంత భయంకరమైందంటే పరో తొలిచూలు బిడ్డలు వారి కుటుంబంలో బిడ్డలు అందరూ కూడా ఏమయ్యారు చచ్చిపోయారు సో ఈ పదినే ఎందుకు పెట్టాడు పది తెగులని ఎందుకు దేవుడు పెట్టాడు ఏం తొమ్మిది పెట్టచ్చు కదా ఏడు పెట్టచ్చు కదా ఆరు పెట్టవచ్చు కదా ఎందుకు పెట్టాడు ఫరోకి బాగా వినండి నేను చెప్పేస్తాను టైం అయిపోయింది కదా మీరు అంత ఆలోచించే టైం మనకు లేదులేండి ఎందుకంటే మెదన్ నిండ బోల్ని నిండిపోయి ఉన్నాయి అంత హిస్టరీలోకి వెళ్ళాలంటే మళ్ళీ మనకి అంత అవదు కాబట్టి నేనే చెప్తాను జాగ్రత్తగా వినండి ఐగుప్తులోని టాప్ టెన్ తెగుల్ని ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు అంటే పూజించే టాప్ టెన్ దేవతలు ఉన్నారు ఎవరున్నారు టాప్ టెన్ పది దేవతలు ఉంటాయి ఆ పది దేవతలు నిన్ను కాపాడగలరో లేదో చూసుకో అని దేవుడు సవాలు విసిరి మరి ఎవరితోని మోషే గారితో సవాలు విసిరి మీ పది దేవతల్లో పది తెగులుని నేను రప్పిస్తున్నాను నువ్వు నమ్మిన దేవతల్లో పవర్ ఉంటే శక్తి ఉంటే ఒకవేళ ఆపగలిగే సత్తా ఉంటే ఈ పది తెగుల్లో ఏ దేవతను ఆపుకోవచ్చు అని పది తెగుల్ని దేవుడు సవాలు విసిరి ఐగుప్తు మీదకి రప్పించాడు కింద ఉంటుంది ఆన్సర్ కంగారు పడిపోకండి తెలియని చెప్పేస్తున్నాను అనుకుంటున్నారండి చదవండి ఆ రాత్రి నేను ఐగుప్త దేశమందు సంచరించి ఐగుప్త దేశమందుల మనుషుల్లో కానీ జంతువులనే కానీ తొలి సంత అంతయు హతము చేసి ఐ గుప్త దేవతలు అందరికీ అండర్లైన్ దిస్ పాయింట్ ఐగుప్తు దేవతలు తీర్పు తీర్చేదను నేను యహోవాను ఈ ఐగుప్తు దేవతల్లో పది తెగుళ్ళు ఎందుకు రప్పించారంటే పది దేవతల వరకు ప్రాముఖ్యమైన దేవతలు మనకలాగే ప్రాముఖ్యమైన పండుగలు ఉంటాయి కదండి పది పండుగల దగ్గర దగ్గర ఉంటాయి మనకి అంతేనా ఇలా పది పది దేవతల వారికి ప్రాముఖ్యమైన ఐగుప్తి దేవతల్లో ఏ దేవత అయినా సరే ఒక్కొక్క తెగులు రప్పిస్తాను ఆ దేవతల పేరు మీద రప్పిస్తాను ఆపగలిగే సత్తా ఉంటే ఆపండి అన్నాడు అర్థమైందా కప్పల్ని జోరేగల్ని ఎందుకు రప్పిస్తున్నాడంటే వారిని పూజించే వాటికి ఏవైతే సాదృశ్యంగా ఉన్నాయో వాటినే తెగుళ్ళుగా దేవుడు రప్పించాడు ఇది టాప్ మోస్ట్ సీక్రెట్ పది తెగుళ్ళు ఎందుకు రప్పించాడంటే వాళ్ళు ఏదైతే కప్పలు వచ్చాయి ఇంకేం వచ్చాయి ఇంకా మెడతలు వచ్చాయి ఐగిప్తు పూజించే దేవతలు ఇవి కూడా వీటిని కూడా ఏం చేస్తారంటే పూజలో భాగం చేశారు జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు ప్రతిమ స్వరూపులుగా మార్చేశారు సరే నువ్వు ఏ ఏ దేవతనైతే పూజిస్తావో ఫరో నిజంగా నా దేవుడు దేవుడైతే నా దేవుడు రప్పించినటువంటి ఈ తెగుల్ని ఆపగలిగే సత్తా నీ యొక్క ఐగుప్తు దేవతల్లో ఎవరికి ఉన్నా సరే ఛాలెంజ్ అన్నాడు ఎవరు మోషే గారు కర్ర తీసుకొని వెళ్ళాడా లేదా వెళ్ళాడు ఎల్లు మానాడు పది తెగులు నేను ఒక్కొక్కటి చెప్తాను టాప్ వన్ స్టార్ట్ టాప్ టూ టాప్ త్రీ టాప్ ఫోర్ టాప్ ఫైవ్ టాప్ సిక్స్ టాప్ సెవెన్ టాప్ ఎయిట్ టాప్ నైన్ టాప్ టెన్ అదే చెప్పాడు టాప్ లెగిపోవాలి టాప్ టెన్ అంటే మళ్ళీ ఐగుప్తి అంతా కూడా ఆ రోజు అంతా కూడా ఏమైంది రక్తపాతాన్ని చూచి ఒక్కొక్కడు వణికుపోయి ఐగుప్తి దేవతలు కాపాడలేకపోతే అన్నిటి కూడా మా దేవతలు ఎక్కడ మమ్మల్ని కాపాడలేకపోయాను భయపడిపోయారు ఏ ఎవరికి తీర్పు తీరుస్తానన్నాడు చదవండి తీర్చేదని ఒక నిమిషం ఐగుప్తు దేవతలకి తీర్పు తీర్చడం ఏంటి ఫరో కథ తీర్చాలి ఫరో బలం ఏంటో ఫరో ధైర్యం ఏంటో ఫరో ఎందుకు అలాగా అనుకుంటున్నాడో ఫరో ఎందుకు తల ఎగిరేస్తున్నాడో ఆ దేవతల ప్రతిమలు చూసి ఎంత అని అనుకుంటున్నాడు మొత్తానికి ఫరో బుర్రను తీసుకొచ్చి మోకాలు దగ్గర పెట్టేయాలనుకుని డిసైడ్ అయిపోయాడు పరలోక ఉన్న దేవుడు అర్థమైందా నీ టాప్ టెన్ దేవతల్లో ఎవరైనా సరే నేను పంపించబో ఈ టాప్ టెన్ తెగులు నాపమని చెప్పమన్నాడు దేవుడు ఇది ఆయన వేసిన సవాల్ ఇది ఛాలెంజ్ అన్నాడు ఎవరిని ఆపగలిగారా ఎవరికి తీర్పు తీరుస్తానన్నాడు మీరు ఎప్పుడైనా పదం చదివారు అసలు దేవతలకి తీర్పు తెరిచినవి ఏంటి ఇక్కడ జరిగింది ఫరోకి మోషకి గారు కదా మోషే గారు మాట్లాడుతున్నారు ఫరో తెలి దేవతలకి ఏం సంబంధం ఎందుకంటే ఆ దేవతలను బట్టే జీవం కలిగిన దేవుణ్ణి తోలనాడాడు ఫరో అందుకే నీ దేవతల పక్షంలో పది తెగులు రప్పిస్తాను వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అన్నాడు అందుకే ఐ నీ దేవతలకి ఏం తీరుస్తాను అన్నాడు తీర్పు నేను ఈ టాప్ టెన్లో ఒక్కటేనా ఆపమను పది దేవతలు పెట్టావు కదా పది తెగులు నేను రప్పిస్తాను ఆపగలిగే సత్తా నీ దేవతలకు ఉంటే ఆపి చూపించమని అన్నాడు ఎవరు ఆపుతారు ఉంటే కదా ఏమిటి ఉన్నవాడు దేవుడు అవుతాడు చేసినవాడు దేవుడు అవడు అర్థమైంది లేదా సింపుల్ లాజిక్ చెప్పాను ఉన్నవాడు మోష గారు వెళ్ళి చాలా అమాయకంగా అడిగాడు ఆ బాబు నువ్వు ఎవరంటే ఏం చెప్పాలంటే ఏం చెప్పద్దు ఉన్నవాడినని చెప్పు ఏం చెప్పమన్నాడు ఎప్పుడు ఉంటావు ఆది అంతం లేకుండా ఉంటాను ఎలా ఉంటావు ఎవ్వడు కళ్ళుతో చూడలేనంత ఉంటాను ఎంత ఉంటావు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం చూడగలవాన్ని రెండు కాళ్ళతో అంత ఉంటానను కానీ గారికి చెమటలు పట్టేసే మోకరిల్లాడు ఏమన్నాడు నువ్వు జీవం కలిగిన దేవుడివి నువ్వు నన్ను ఈ రోజు నన్ను పిలిచి నీ సేవకు నన్ను వాడుకుంటానన్నో ప్రభు నేను నోటి మాంద్యం గలవాడిని నాకు మాటలు రావు నీకు మాట రాకపోతే ఏముంది నీ నోట మాట పలికించడానికి నేనున్నాను అర్థమైందలేదా నేను మాట్లాడలేని పర్వతో నువ్వే వెళ్ళాలి నువ్వే మాట్లాడాలి ఏ ఐగుప్తి దేశం నుంచి నువ్వు పారిపోయావో ఏ సింహాసనం నీకు రాదని కాదని మరి ఐగుప్తులో గొప్పోడని చెప్పుకుంటున్నాడో ఆ సింహాసనమే కాదు నీకు ఈ యొక్క జనాంగాన్ని నీ చేతులకి నేను అప్పగిస్తాను వారందరు నేను నడిపించే గొప్ప బాధ్యత నీదన్నాడు దేవుడు ఓకే డియర్ లాడ్ నేను అగ్రి విత్ యూ నీ మాటకు నేనేమవుతున్నాను నేను బైండ్ అవర్ అయిపోయాను నువ్వేం అది వింటాను నేను వెళ్ళో ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఫారో వెంటలేదు వింటాడు విసిగిపోయాడండి ఒక్కొక్క తెగిలి ఇన్ని తెగిళ్ళు ఎందుకయ్యా ఒకటి చెప్పొచ్చు కదా నీకు తెలియలేని విషయం ఒకటి చెప్తాను మోసే మోషగారితో అన్నాడు దేవుడు ఎందుకో తెలుసా పది దేవతలను చెప్పి చూపించి పది దేవతలను చూసుకొని పది దేవతలు వారిని కాపాడుతారని తల ఎగరేస్తున్నాడు ఎవరో ఆయుగుప్తి రాజు ఫరో ఫరో తల దించుకునేలాగా చేయకపోతే నేను జీవం కలిగిన దేవుడినే కాదన్నాడు తల దించుకున్నాడు ఎవరో ఫరో తప్పలేదా ఓటమిని అంగీకరించి రెండు చేతులు జోడించి దయతో ఈ యొక్క భయంకరమైన ప్రళయాన్ని ఆపు అని ఎవరి మీద పడిపోయాడు ఎవరి కాళ్ళ మీద పడ్డాడు మోషే గారి కాళ్ళ మీద పడిపోయాడు అయినా సరే ఆడి నెత్తికి దెయ్యం పట్టింది మరలా ఆ జనాంగాన్ని చంపాలని అనుకున్నప్పుడు దేవుడు మరలా అద్భుత శోచక్రియలు చేసుకుంటూ వారిని దాటించుకుంటూ గమ్యాన్ని చేర్చగల సమర్థుడు మన దేవుడు అర్థమైందా పది ఎవరికి తీర్పు తీర్చాడేట చదవండి మళ్ళీ మీకు ఎందుకు చెప్తున్నాను ఆ మాట పదే పదే అసలు ఇదే క్విష్ ఇక్కడ ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీర్చను తీర్పు తీర్చేదను నేను యహో అని మీరున్న ఎండ్ల మీదను ఆ రక్తపు ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేయి చండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు ఐగుప్తు దేశాన్ని ఏడు చేస్తాడట పాడు చేయక ఎందుకు చేయాలి చేయాలి ఏ తల తనంతో జీవం కలిగిన దేవుణ్ణి నువ్వు త్రీకరించావో సృష్టికర్తను తృణీకరించావో ఏ దేవతలు నువ్వు గొప్ప ఆ దేవతలు ఏమీ చెయ్యు అని నీ కళ్ళ ముందే నేను చూపిస్తాను చూడన్నాడు టాప్ టెన్ తెగుళ్ళు వస్తాయి నీ టాప్ టెన్ దేవతల్లో ఒక్కటి కూడా ఆపలేదు అది నేనే యోహో అని నువ్వు తెలుసుకుంటావు మరి మనం ఎప్పుడు తెలుసుకుంటాం అండి దేవుడని ఆయన రోషం కలిగిన దేవుడి యొక్క రోషాన్ని ఎప్పుడు తెలుసుకుంటామండి ఆయన అంత గొప్ప దేవుడని మనం ఎప్పుడు తెలుసుకుంటాం అవతలకి అంత గొప్పగా ఎప్పుడు ప్రకటిస్తామండి ఎప్పుడు భయపడి ప్రకటించలేదు మోసే గారు దేవుడు నా జీవం కలిగిన దేవుడిగో హరో నీకు తెగులు వస్తది జాగ్రత్త వస్తే చూసుకుందాం చూడడానికి నీకు ఎవడు మిగలడు అన్నాడు ఆ రాత్రి ఏం జరిగిందో చూద్దాం పద్నాలుగు కాబట్టి కాబట్టి ఈ దినము నీకు జ్ఞాపకార్థమైన దగును అండర్లైన్ దిస్ పాయింట్ ఈ దినము పదో దినము తెగులు ఏదైతే వచ్చిందో ఆ వచ్చిన టాప్ టెన్ తెగులు నీ దేవతలకి తీర్పు తీర్చే దినం పది దశమి ఆ టెన్త్ డే ఆ పదవ తెగులు పదవ రోజు అర్థమైందా మీకు పదవ తెగులు పదవ అంటే టాప్ టెన్ ముగింపు అయిపోయింది ఆ పదవ రోజు నువ్వు సిద్ధపడి నీకు జ్ఞాపకం ఉంచుకోవలసిన దినం టాప్ టెన్ తెగుళ్ళు అక్కడొచ్చాయి దాంతో పాటు ఆ తెగుళ్ళతోనే ఆ లాస్ట్ రోజు పస్కా బలి ఇచ్చి దేవుడు నిన్ను పాస్ ఓవర్ చేశాడు అర్థమైందా పాస్ ఓవర్ అంటే అర్థం ఏంటి ప్రమాదం నుంచి నిన్ను దాటించాడు అర్థమైందా పాస్ అవర్ ఏమైందంటే పాస్ అయిపోయింది వెళ్ళిపోయింది నిన్ను దాటుకుంటూ నిన్ను సంహరించకుండా వెళ్ళిపోతుంది పాస్ అయిపోతుంది నీ గడిప గడప కమ్మెల మీద ఆ రక్తపు ఛాయలు ఉండాలి ఎందుకో తెలుసా అదే గుర్తు గుప్తుని నాశనం చేయడానికి సంహారక దోతని నేను పంపబోతున్నాను జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి చెప్పాడు దేవుడు అది జ్ఞాపకార్థంగా ఉంచుకో నీ తరతరాలకి చెప్పు కాబట్టి ఏ దినము మీకు జ్ఞాపకార్థమగును మీరు యహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలనని ఇస్రాయలీలకు చెప్పాడు మనకు కాదు తరతరాలకి ఏం చేయాలట ఎవరికి చెప్పాడు నిత్యమైన కట్టడ ఇస్రాయలీలకు చెప్పాడు ఇస్రాయలీ జనాంగానికి చెప్పాడు పస్కా పలిచి పస్కా పండుగ మీరు చేయాలి ఎందుకంటే టాప్ టెన్ తెగుళ్ళలో తెగులు పట్టి కొట్టుకుంటున్న ఫరో యొక్క గర్వాన్ని అనిచి ఆ యొక్క దేశంలో ఉన్న తెలు తొలిచూలు పిల్లలన్నిటినీ కూడా ఆ తెగులుతో నాశనం చేసిన రోజు అదే పది ఆ రోజు పదో తెగులు పదో రోజును మర్చిపోకూడదు టాప్ టెన్ డే టాప్ టెన్ ఏమన్నాడు భయంకరమైన తెగుళ్ళు ప్లేగూస్ అంతేనా తెగులు అంటే ప్లేగూస్ పది పది తెగుళ్ళు వచ్చాయి వీటిని మీరు జాగ్రత్తగా ఆలోచించాలి ఇది బైబిల్ యొక్క చరిత్ర ఎక్కడైనా ఉందా ఎందుకు పది పెట్టాడో తెలుసా పది మంది దేవతలు ఉన్నారు పదిట్లకి నిన్ను ఆపి సత్త ఉంటే ఆప మన పది దిగులు అందుకే పెట్టాడు దేవుడు ఆపలేకపోయారు ఐగుప్తి దేశం నుంచి ఏమయ్యారంటే పాస్ ఓవర్ అయిపోయారు వారు అర్థమైంది ఇక్కడికి దీనిని పస్కా బలి అంటారు ఇంకొక మాట చదివి మనం ముందుకు వెళ్దాం పదిహేను కాబట్టి ఏ దినము మీకు జ్ఞాపకార్థమును మీరు యోహో ఒక పద్నాలుగు చదువుతున్నాను పండుగగా దాన్ని ఆచరించవలను తరతరములకు మొలకొని ఇచ్చమైన కట్టడిగా దాన్ని నాచరింపవలను ఏడు ఏడు దినములు పులి రొట్టెలను తినవలను మొదటి దినం మీ ఎండ్లలో నుండి పొంగనది పారవేయవలు పొంగినది పారివేయవలను మొదటి దినము మొదలుకొని ఏడవ దినము వరకు పులి దానిని తిను తిను ప్రతి మనుషుడు ఇస్రాయేలీలో నుండి కొట్టివేయబడిన తిన ఎవడుంటాడు వాడిని తీసేయండి పక్కకు అన్నాడు ఇది వారికి పెట్టిన నియమం ఏంటిదట వారికి పెట్టిన నియమం వారందరూ పది తెగుళ్ళు చూశారు భయంకరమైన పరిస్థితులు చూశారు వాటన్నిటి నుంచి దేవుడు వారిని కాపాడి కనా దేశానికి నడిపించాలనుకున్న టాప్ టెన్ తెగుల్లో లాస్ట్ తెగులే తొలిచూలు పిల్లల్ని చంపడం ఆ తొలిచూలి పిల్లల్ని చంపడానికి గుర్తుగాని పస్కా బలిని దేవుడు ఏం చేయమన్నాడు పస్కా బలిని మీరు ప్రారంభించాలి ఇప్పుడు ముందుకు వద్దాం ఇంతకీ ఏంటిది ఆ పస్కా ఇక్కడ వరకు మనకు అర్థమైంది టాప్ టెన్ దేవతలు టాప్ టెన్ తెగుళ్ళు పదో దినం దశమి రోజు వీటన్నింటిని దేవుడు సిద్ధం చేశాడు ఇది పది వెనకాల ఆంతర్యం అంతే తప్ప దాన్ని తీసుకొని వచ్చి ఈరోజు పదో పదో రోజు వచ్చి ఏమైంది ఇది విజయదశమి వచ్చింది ఇది అంతా కూడా పెద్ద ట్రాష్ ఇది ఎందుకంటే ఇవన్నీ కూడా అప్పటి నుంచి జరిగిన వాస్తవాలను కథల రూపంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా తీసుకొని వచ్చి మరలా తిప్పి తిప్పి మన దేశానికి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడంటే జరిగిన విషయాన్ని మరలా మన దేశంలో ఉన్న మనకి తెలియజేయడానికే మనల్ని ఎన్నుకొని మనల్ని ప్రత్యేకపరిచి జీవం కలిగిన దేవుని మాటని బైబుల్ గ్రంథ రూపంలో లేదా పరిశుద్ధ గ్రంథ రూపంలో మన చేతికి ఇచ్చారు గట్టిగా చెప్పట్లు కొడదాం దేవుడికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిఫోర్ జరిగినటువంటి వాస్తవం ఫిఫ్టీన్ హండ్రెడ్ బిఫోర్ జరిగినటువంటి పెద్ద ట్రాష్ రెండు మీ ముందు పెట్టాను అవునా కదా ఇప్పుడు ముందుకు వెళ్దాం పస్కా బలిని ఎందుకు చేయమన్నాడు దేవుడు ఎందుకు చేయమన్నాడు ఈ పస్కా బలి వెనకాల దేవుడు యొక్క ఆలోచన ఉంది ప్రపంచంలో పాపం అనే రాక్షసి పెరిగిపోయింది అది కంటికి కనపడదు అర్థమైందా మీకు అర్థమైన చెప్తున్నాను రాక్షసి అంటే అసురుడు అని అంటారు దాన్ని ఏమంటారు అంటే మహిష అసురుడు మహిషి అంటే గేద అసురుడు అంటే రాక్షసుడు అంటే గేద రాక్షసుడిని చంపడానికి తొమ్మిది అవతారాలు పది అవతారాలు అంటే పదవ రోజు తొమ్మిది అవతారాలు ఎత్తి పదివ రోజు చంపేయడం జరిగింది గేద రాక్షసుడిని ఇంకా గేద రాక్షసుడో మరొక రాక్షసుడో కాదు కానీ ఈ ప్రపంచంలో పెద్ద రాక్షసి మనకు కనపడలేని రాక్షసు ఉంది మనల్ని నరకానికి తోసేసే రాక్షసు ఉంది కనబడకుండా ఆ రాక్షసికి ఆద్యం పోసే మరొక రాక్షసుడు ఉన్నాడు మొదటి రాక్షసి పేరు పాపం అయితే రెండవ రాక్షసుడి పేరు సైతను విన్నారా ఈ రాక్షసులు మనల్ని ఏం చేస్తున్నాయంటే ఏదైనా తోట నుంచి ఆదాము నుంచి పట్టి పీడిస్తూ మరణానికి తీసుకొచ్చింది మొదటి రాక్షసి పాపం ఇక ఆ మరణానికి పోవడానికి పాపాలు చేయిస్తూ ఇంకొక రాక్షసుడు ఉన్నాడు మనల్ని ఎప్పుడు ఏం చేస్తున్నాడు మనల్ని పీకు తింటూనే ఉన్నాడు ఉదయం కూడా చెప్పాను వాడి గురించి మరి వీళ్ళు సంహరించాలంటే ఎవరు రావాలి చెప్పండి ఇప్పుడు ఎవరు రావాలి అవతారం ఎట్టి ఎవరు రాకర్లేదు ఇక్కడ విషయం ఏంటంటే చాలా చిన్న లాజిక్ పాయింట్ మీకు చెప్తాను యేసుక్రీస్తు కరెక్ట్గా టార్గెట్ కొట్టడానికి వచ్చాడు ముక్కు తిప్పి చూపించడానికి కాదు అంతేనా తిప్పు చూపించడానికి రాలేదు అసలు నువ్వు ఎందుకయ్యా శరీరదారిగా వచ్చావు అంటే ఎందుకు వచ్చావంటే ఆయన చెప్పిన గొప్ప స్టేట్మెంట్ ఉంది అది చదివే ముందు కొన్ని వచనాలు మీకు నేను చెప్తాను ఓకే దీని యొక్క ఆంతర్యం చెప్తాడు ఈ పస్కా బలికి ఉన్న ఆంతర్యం ఏంటంటే మ్యాకో గొర్రో తీసుకొని కుటుంబం అంతా దాన్ని ఏం చేయాలి దాన్ని పంచుకొని తినాలి రక్తాన్ని మాత్రం ఎక్కడ వేయాలి గడప కమ్మిల మీద రాసుకోవాలి అలా రాసుకుంటే ఏం వెళ్ళిపోతుందంటే పాస్ అవర్ అయిపోతుందంటే మీ దగ్గరికి సంహారక దూత దోత రాదు మీ ఫ్యామిలీ సేఫ్ ఓకేనా ఆ యొక్క పస్కా బలికి సాదృశ్యమే ఈరోజు యేసుక్రీస్తు శిలువ బలియాగం ఓకేనా ఆ శిలువ బలియాగమే అనేకులకి ఆయన కార్చిన రక్తమే ఏం చేసిందంటే పాపాన్ని ప్రక్షాళన చేసింది ఆ పాపం అనే రాక్షసిని నిన్ను పట్టి పీడిస్తుంటే ఆ పాపపు రాక్షసిని ధ్వంసం చేయడానికి లేదా నీ జీవితం నుంచి నాశనం చేయడానికి లేదా నీ నుంచి దూరం చేయడానికి ఆయన కార్చిన రక్తమే ఆ కార్చిన రక్తం ఆ ఇంటికి పనికొస్తే ఏది ఆ రోజు పసకా బలి వచ్చినప్పుడు ఏదైతే గొర్రె మేకలో ఆ బలి తీసుకున్న ఆ రక్తం ఇంటికి పనికొచ్చింది అవునా ఇంటికి పనికొచ్చింది ఇంటికి రాస్తే సంహారక దోత నీ దగ్గరికి రాదు అవునా కదా కానీ యేసుక్రీస్తు బలియాగం బలిగం నీ ఒంటికి పనికొచ్చింది అర్థమైందా దేవం కలిగిన దేవుడు కట్టిన ఈ దేవుని ఇంటికి పనికొచ్చింది ఈ ఇంటిలో ఏముండాలంటే నీ పాప ప్రక్షాళన జరగాలంటే ఖచ్చితంగా గొర్రె పిల్ల లాంటి అవునా పాపం లేనిటువంటి పరిశుద్ధుడుగా పాప ప్రక్షాళన చెయ్యడానికి లోకానికి బలి అయిన శిలువు మీద తన ప్రాణాన్ని త్యాగం ఇచ్చిన బలి పశువుగా బలిచ్చినటువంటి ఏసుక్రీస్తు రక్తం మాత్రమే నిన్ను నీ కుటుంబాన్ని నీ నీ ఇంటిని కాపాడుతుంది ఇది ఈ బలి పశువు యొక్క పరమార్థం అలా ఆయన చనిపోయి మృత్యంజే తిరిగి లేచి ఏం చెప్పాడంటే ఈ యొక్క సంహారం జరగాలంటే ఈ పాపం అనేది కడవరకు అనగా ఏసుక్రీస్తు రాకడ ఈ లోక లో పాపము ఉంటుంది సైతనం ఉంటాడు వీటి నుంచి డిఫెండ్ చేయాలంటే అవి నిన్ను దాటి వెళ్ళిపోవాలంటే నీ దగ్గరికి రాకూడదు అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు రక్తం అనేది నీ జీవితానికి చాలా అవసరం అర్థమైందా లేదా ఆ రక్తంతో నిన్ను శుద్ధుణ్ణి చేస్తాను ఆ రక్తంతో నిన్ను కడుగుతాను ఆ రక్తమే నిన్ను ఆ రాక్షసులు వచ్చి నిన్ను పీకు తినకుండా నిన్ను ఏం చేస్తాయట తప్పిస్తాయి ఆ రక్తంలోనే నీకేముందంటే నీ పాపానికి ప్రక్షాళనతో పాటు నీ జీవితానికి రక్షణ ఉంటుంది నా మరణమే దానికి సమాధానం చెప్తుంది నా మరణ సమాధి పునరుత్థానమే మీ జీవితానికి ఒక మంచి ఇస్తుంది ఇది పస్కా బలిలో ఉన్న పరమార్థం అర్థమైందా కొంచెం ముందుకు వెళ్దాం దీని గురించి కొంచెం వివరణ మీకు ఇవ్వాలి కాబట్టి ఏదో చెప్పానంటే మీకు అర్థం కాదు కొన్ని సంగతులు కూడా మీతో నేను చెప్తాను పదో అధ్యాయము హెబ్రిపత్రిక పత్రిక పదో అధ్యాయం ఇక పస్కా బలి కొన్ని నియమాలు మారిపోయాయి ఇక్కడ ఆ రోజు కొంతమందికి కొన్ని కుటుంబాలకి కొన్ని గడప కమ్మలకే పనికి వచ్చింది కానీ ఇక్కడ అంతటా అందరికీ ప్రపంచంలో తరతరాలకి రాబో తరానికి ఉన్న తరానికి రాబో తరానికి పోయిన వెళ్ళిపోయిన తరానికి వీటన్నిటికీ కూడా ఉపయోగకరమైనటువంటి ఒక గొప్ప బలిని దేవుడు చేశాడు పస్కా బలి కంటే అమోఘమైనటువంటి బలిని దేవుడు సిలువలో చేశాడు శిలువ బలియాగాన్ని యేసుక్రీస్తు ద్వారా గావించాడు ప్రపంచానికి ఒక గొప్ప మార్గదర్శకాన్ని దేవుడు వేయడం జరిగింది మరి దాన్ని మనం చదువుకుందాం ఆ పదో అధ్యాయము మూడు నాలుగు నుంచి అండి మూడో వచ్చినంగా చూసారా అంత మంచి మాట చెప్పాడో పాపాలని పూర్వకాలంలో ఏం చేసేవారు అంటే దేవుడికి కొన్ని బలు ఇచ్చేవారు ఇప్పుడు కూడా ఇస్తున్నారు బలు అవి ఎందుకు ఇస్తారో తెలుసా పాపాలు పోవాలని ఇప్పుడు కూడా చాలా మంది చేస్తున్నారు సో పాపాలు పోవడానికి గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం మీకు పాప ప్రక్షాళన జరగదు అది జరుగుతుంది అంటే అబద్ధం ఆ రోజు మీకు గడప కమ్మిల మీద ఎందుకు వేసుకోమని అంటే సంహారక దోత దాటి వెళ్ళిపోవడానికే పాప ప్రక్షాళన జరగడానికి కాదు సుమా జస్ట్ ఆ తెగుల నుంచి మిమ్మల్ని కాపాడుకోవడానికి దాన్ని గుర్తుగా మీరు చేసుకోండి అని చెప్పాను అంతేగాని పాప ప్రక్షాళన కోసం దీన్ని వాడకూడదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాప ప్రక్షాళన కోసం దీన్ని వాడుకోవాలనే ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మాటైన పోస్తే పౌల్ గారితో ఆ యొక్క కాంటెస్ట్లో చెప్తా ఉన్నాడు దాన్ని మీకు నేను చెప్పి ముగిస్తాను ఓకే గొర్రెల యొక్కయు ఆ ఎల ఎనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్క రక్తం పాపములను తీసివేయట అసాధ్యం కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించుచున్నప్పుడు చున్నప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు ఎవరైనా ఏ ఈ లోకానికి ఏ బలిపశువుగా ఈ లోకానికి వస్తున్నాడో ఏ యొక్క పస్క బలి పశువుగా ప్రపంచ మానవాళి పాప ప్రక్షాళనార్థమై బలిగా అర్పణగా తన జీవితాన్ని ఇవ్వడానికి వస్తున్నాడు

లేకపోతే ఎద్దునిస్తే పోతుందనో లేకపోతే దూడనిస్తే ఆవునిస్తే గీదనిస్తే పోతుందని దేవుడు చెప్పలేదు అదే చెప్తున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు మా పాపాలను క్షమిస్తాను బలి అర్పణ ఇమ్మని ఏ మనిషిని నువ్వు అడగలేదు కానీ నాకు ఒక శరీరం నా మర్చిదివా మనుషులు ఏదైతే తప్పు చేస్తున్నారో పాపాలు పోతాయని ఈ యొక్క ఏవైతే కోడిని మేకని గొర్రెని గొడ్డుని ఇస్తున్నారో బలిస్తున్నారో అది జరగని పని అది జరగదు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ప్రభు పరలోకమందున్న ఉన్న దేవా నువ్వే నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు ఈ శరీరాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా నిష్కలంకంగా ఉంచమన్నావు ఉంచిన తర్వాత సజీవ యాగంగా శిలువలో ఈ ప్రపంచ మానవాళి పాప అర్థమై బలిగా ఎమ్మమన్నావు ఇవ్వడానికి శరీరధారిగా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అని నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు నన్నే ఒక బలి పశువుగా ఈ ప్రపంచానికి పంపిస్తున్నావు అని చెప్పిన మాటలు అక్షర సత్యం అండి చదువుదాం పాప పరిహారలు చాలమ్మా పూర్ణ హోమాలు పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవా పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కాకపోతే పాప పరిహారం ఎక్కడ వస్తుంది మనకి అర్థమైందా లేదా ముగిద్దాం లాస్ట్ ఇంకా మీకు ముందుకు వెళ్తున్న కొల్తే కొంచెం మీకు నీరసం ఆయాసం అన్నీ వస్తాయి అయిపోయింది ఇంకా వికెట్లు పడిపోతాయి ఆరు రోజులు అయిపోయింది కదా ఆరు ఆరు పాఠాలు వినాలంటే చాలా కష్టం ఇది ఇస్రా ఏలీలు నలభై సంవత్సరాలు నడిచిన దానికంటే చాలా కష్టం ఇది అర్థమైంది లేదండి చాలా కష్టం నిన్ను ఆరు పాఠాలు వినడం అంటే అసలు మామూలు విషయం కాదు మీరు వినడం అంటే ఏలీలు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు నలభై రోజులు నడిచిన నలభై సంవత్సరాలు నడిచిన వాళ్ళు కూడా అంత గొప్ప మీరు అంతేనా అప్పుడే వాడిపోతున్నారు పది గంటలకే అయిపోతున్నారు మీరు ఎలా నిలబడతారు దేవుడి కోసం శరీరాన్ని నిలబెట్టకపోతే శరీరానికి ఏం ఇస్తాం దేవుడికి చెవు లేకపోతే శరీరాన్ని ఆయన అంటాడు చూడండి ఎంత మంచి మాట పూర్ణ హోమాలు పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కాదు పాప పరిహారార్థ బలి నీకు ఇష్టమైంది కాకపోతే పాప పరిహారం దేవుడు ఎవడని అర్థం అర్థమైందా లేదా పాప పరిహార బలు నీకు ఇష్టం కాదు అని అన్నారంటే అది నువ్వు ఇచ్చినా దేవుడు నీకు పాప పరిహారం చెయ్యడు అని అర్థం దానిని విప్పి చెప్తున్నాడు పౌలు గారు యేసుక్రీస్తు దాన్ని చెప్పిన మాటన అపోస్తులైన పౌలు గారు ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో హెబ్రిలో ఉన్న సంఘానికి రాస్తున్న అద్భుతమైన మాట ఈ రోజు మనం చదువుకుంటున్నాం చదువుదాం అప్పుడు అప్పుడు నేను నేను చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ నెరవేర్చుటకు ఇదిగో వచ్చి చిత్త బలులు అర్పణలు బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలు నీవు కోరలేదు ఒక్క నిమిషం నువ్వు కోరలేదు అని ఇవి నీకు ఇష్టమైనవి కావు అవునా ఎవరికి ఇష్టమైనవి కాదు బలులు అర్పణలు పూర్ణ హోమాలు పాప పరిహారార్థ బలు దేవుడు కోరలేదు నీ అవి ఆయనకి ఇష్టమైనవి కావు మరి ఎవరికి ఇష్టమైనవి మనకి కోడి కోసుకుంటే ఎవరు తినేస్తారు దేవుడి పేరు పేరెవరిది ఊరెవరిది ఎవరికంట ఎవరికి దేవుడికి పేరు ఎవరిది గారులు దేవుడికే బూర్లు దేవుడికే నైవేద్యాలు దేవుడికే తిన్నోడు ఎవరు పేరెవరిది ఊరెవరిది తిన్నోడు ఎవరు ఎవరు చెప్పండి ఇప్పుడు నిజమేనా అబద్ధమా ఉందా సెన్స్ అంతే కదా ఏమండి ఎలాగైనా కోడి కోడి కోసి ఎవరికి ఇచ్చేస్తావు నువ్వు తినేస్తావా ఎవరికి ఇస్తావా మ్యాక్ కోసి ఎవరికి ఇచ్చేస్తావు బూర్లు వండుకొని ఎవరు తినేస్తావు నేను ఒక మంచి మాట చెప్తాను మీరు అందరికీ వినండి దేవుడు నిజంగా నైవేద్యం తింటే బొక్క భక్తుడు పెట్టడు నేను ఈరోజు చెప్తున్నాను రాసుకోండి అర్థమైందా తిండ కాబట్టే దేవాన్ని ఉతిని ఊతికునే పేరు ఎవరిది అంటే ఇంకా ఎంతకాలం అండి దేవుడిని మోసం చేస్తారు మీరు చెప్పండి దేవుడిని మోసం చేసిన మహాభక్తులు మనం అందరం ఏం పెడుతున్నారంటే నైవేద్యం పెట్టారట ఎవరికి నోర్మి అంట్రా అన్నాడు దేవుడు పూర్ణ హోమము పాప పరిహారార్థ బలు నీ పులిహోర కలుపులు పులిహోర మాటలు ఎవరికో చెప్పు నాకు చెప్పొద్దు అంటున్నాడు దేవుడికి ఎప్పుడు ఏది ఇష్టం అంట పులిహోర కలిపేస్తారు సింపుల్గా అవుతుంది కదా అవును కదా ఎవడు పంచినా పులిహోరే పంచుతారు సింపుల్గా అయిపోతుంది అర్థమైంది లేదా ఏమర్రా పొంగల్ ఎందుకు పంచరు కొంచెం రేట్ ఎక్కువ కదా ఏ దేవుడు అదే పులిహోర డిసైడ్ అయిపోతాడు ఈ డిసైడ్ అయిపోయి ఇష్టం దేవుడిని ఎలా చూస్తాడు ఇక నచ్చినట్టుగా ఏమండి అంత మంచి మనం చెప్తాను ఏమండి గుడికి కానీ చర్చికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనల్ని చూడాలి దేవుడి గట్టా దేవుడికి సమర్పించడానికి భక్తులందరూ బయలుదేరి వెళ్తారు ఏ అట్టుపల్ల అంటే దేవుడు అట్టుపల్ల అంటే తెలుసా మీరు ఎప్పుడైనా ఉన్నారా ఎంత ఉంటాయమ్మా ఎంత ఉంటాయండి ఏడుదేవి ఏ అట్టుపళ్ళు అటా దేవుడు అట్టుపాలు ఈడు మాత్రం ఎంత పెద్దో తింటాడు ముగ్గురే అట్టి ఇంటికి బాబు మంచి ఉన్నాయా బాగా ముగ్గుతాయా రేటు ఎంతైనా పర్వాలేదు నాకు మాత్రం ముగ్గురే అట్టుపాలు మా బాబు తింటుంది పెద్ద బాబు తింటుంది మా ఆవిడ తింటుంది మా పెద్దోడు తింటాడు తిన్నోడు తింటాడు పెద్ద ముగ్గురే పోలు అవునా దేవుడికి మాత్రం దేవుడు అట్టు పిసికిపోయి పిసికుపోయి పీక్కుపోయి రాలిపోతుందో పడిపోతుందో తెలియలేండి ఎంత చిన్న అట్టు ఎవరికి ఇస్తారట ఎంత మంచి భక్తులు అందరూ మీ అందరికీ కూడా ఏం చేయాలి నమస్కారం వద్దా దేవుడి తరఫున అందరికీ అలాంటివారు ఎందరో మహానుభావులు మహానుభావులు అందరికీ శతకోటి నమస్కారాలు భక్తులు మహాశైలు మళ్ళీ ఏమని పిలుద్దా భక్త మహాశైలున్నా బా మామూలు వాళ్ళు కాదు మైకులని భక్త మహాశైలున్నా అని కానీ నేను పొంగిపోతున్నా నేనే రెండు అచ్చపలు తీసుకెళ్ళాను అర్థం లేదా ఓర్ బాబాయ్ అన్న సంతర్పణ పెట్టినప్పుడు చూడాలి అంతేనా పప్పల అప్పారావు గారు డబ్బా నూనె వంద సార్లు చెప్తారు అవునా కదా నిజమాబద్ధం చెప్పండిరా వీడు పెట్టిన తిండి తర్వాత వీడు దేవుడు ఎరిగ్గాని ఈడు చెప్పిన మాటలు మాత్రం ఉదయం నుంచి ఓరెత్తిపోతూ ఉంటాయి అంతే రెండు కేజీలు కందిపప్పు అవునా శంతపండు ఈ చెప్పినప్పుడికి అయిపోతే సాయంత్రం ఎంత లిస్ట్ ఉంటుంది ఎవడికి ఇచ్చావునాయనా దేవుడికా నిజంగా దేవుడు తింటే ఎవడైనా ఇస్తాడా చెప్పండరా మీ దొంగేసలు ఎవరి దగ్గర వేయకూడదు వీళ్ళందరూ ఎత్తందే నేను బలి ఇచ్చాను కోడి ఎవడకు కావాలి కోడి నేను ఇచ్చాను రా నా కోడి నాకు ఎవడేటి నువ్వు అర్థం అవ్వలేదు కోడి నువ్వు చేయగలవా మేక ఇచ్చాను రా నా మేక నువ్వేవడం ఏంటి ఇదో పెద్ద జోక్ కదా జోక్ కదా సిల్లిఫెలో భక్తిని పేరు పెట్టుకోక ఎవరైనా సిల్లిఫెలో వేస్ట్ ఫెలో ఇంకా గట్టిగా మాట్లాడితే ఏం తెలుసు దేవుడు అంటే ఎలా ఉంటాడు నీకు తెలుసా ఏం చెప్పాడు నీకు తెలుసా ఆయన ఎంత ఉంటాడు నీకు తెలుసా ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అంతే కదా ఆయనకు ఒకవేళ నైవేద్యం పెట్టాలనుకో ఎంత పెట్టాలి ఎంత వెళ్ళి తెలుసా భూమి అంత పెట్టాలి ఎంత ఉంటుంది ఊహించుకోండి అసలే పెట్టగలరా అందులో ఎంత వీళ్ళు బూరి మరి భూమిని దాటి పొంగాలి మీరు అందరూ కష్టపడిన ఒక బూరు పెట్టలేరు దేవుడికి మనుషులందరూ కష్టపడిన ఇప్పుడు భూమి మీద ఎనిమిది వందల కోట్ల మంది మనుషులు ఉన్నారు వాళ్ళందరూ కలిపి పిండి కలిపినా అంత పెద్ద ఒకవేళ కానీ ఏడుదీది అంత పెద్ద కళాయి పెట్టినా అందులో ఒక బూరు ఒక అట్టు కూడా వేయలేరు మీరు ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నారట పాతపేటం దగ్గర అది నా కాలు దగ్గర మీరు ఉన్నారని అర్థమవుతుందో లేదో దేవుడు ఎక్కడ చెప్పాడు భూమి నా పాతపేట అంటే నా పాదాల దగ్గర ఉన్న మీరు జాగ్రత్తగా ఉండాలి నాకు ఇచ్చిందా నాకు పెట్టడానికి నీకు చేతులు రావట్లేదు అవునా కదా దేవుడు అట్టుకున్నా దానికి పేరు సిగ్గుందా నీకు అసలా పే పాయసాలు మంచివి చెడ్డవి అన్నీ తినేస్తావు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ లేదు దేవుడికి ఇష్టం ఉండదు బిర్యానీ అవన్నీ అప్పుడు గుర్తురాడు దేవుడు ఇంత మంచివాళ్ళు ఎవరంటే టిఫిన్ కొట్టుకు వెళ్తానండి ఎంత ఇడ్లీ పెడతాడండి దేవుడికి ముందు విన్నారు లేదా టిఫిన్ కొట్టాడు చూడాలి ఆడ వ్యాపారం తీరు చూడాలి ఎంత పెడతాడండి ఇడ్లీ ఎంత ఇడ్లీ ఎడతాడు దేవుడు అనుకుంటాడు వీడు వచ్చి ఇన్ని ఇన్ని తినేస్తాడు అవతలకి నాకు మాత్రం ఎంత పెట్టాడు చిన్న ఇడ్లీ ఎంత అది ఏవి ఇడ్లీ అంటే దేవుడి ఇడ్లీ అది ఏంటి ఎవడో తినలే నాడు కొడుకేతండి ఎత్తే అది దేవుడి ఇడ్లీ అంటే ఎవడికి పనికిరానివి ఎవడికి అంటే పారేసినవి ఇంకా సేదరిచ్చుకున్నవిడెవడో తినవి అనుకున్నవి ఎలాగేయాలి మహాభక్తులారా మీకు వందనాలు అవునా కదా ఇంకా ఘోరం ఏంటంటే ఒకొక్కరు మా అమ్మగారు కూడా చేసేవారండి అలాంటి పూజలు ఆవిడకి చెప్పాను ఇది కాదమ్మా పూజా విధానం ఏం చేయాలి దేవుడు అంటే చాలా గొప్పడు పటికి పంచుతారు దాస్తారు తెలుసా ఎన్ని వేస్తారండి ఎన్ని వేస్తారమ్మా చెప్పండి చెప్పండి ఎన్ని వేస్తారు మూడు వేస్తారు ఏంటి పట్టిక మొక్కలు ఎలాగంటారు మళ్ళీ ఎవరికి ఎవరికండి దేవుడికి ఎలా ఏంటి మూడు మూడు పట్టిక మొక్కలునా ఇలా తినేయాలి ఆ సగం సేవలే తినేస్తాయి అందులోనే అవునా కదా ఏంటి ఆ పట్టిక మొక్కలు తీసుకెళ్ళి మీ పిల్లలకి ఎవరికైనా ఇవ్వండి మీ మీద అడగండి అర్థమైంది చే అంటాడు డాడీ ఏ పటికి మొక్కలు ఆడతావు నేను ఎవడదే తెలుసా నేను ఎవడనుకున్నా నేను ఇలా అల్లా తిన్నాను నాకు హండ్రెడ్ రూపీస్ నా చాక్లెట్ ఒకటి ఉంటుంది క్యాడ్బరీ సిల్కీ చాక్లెట్ తింటాను అర్థమైందా ఏ చాక్లెట్ అది సిల్కీ చాక్లెట్ హండ్రెడ్ రూపీస్ అర్థమైందా నీ నీ భక్తి ఏమైనా ఉంటే నీ దగ్గర మడిసి మమ్మీ నాకు మాత్రం చెప్పగది ఇదంటాడా నీ కొడుకే నీకు ఇచ్చిన నీ ప్రసాదాన్ని తినకపోతే దేవుడు అలా స్వీకరిస్తాడు అనుకున్నావు చెప్పు నువ్వు ఇది నీ భక్తి ఎవడండి వీళ్ళు మారుతాడు ఎవడికండి భయం ఉంది దేవుడు అంటే అర్థమైందా నీ వ్యాపారం కోసం ఇంత చిన్న ఇడ్లీ పెడతావా దేవుడికి బండి బండి లాగేస్తావు వ్యాపారం ఇటు కోరిన కోరిక చిన్నది ఉండదు మీ అందరికీ సత్తుకోటి నమస్కారాలు కానుక ఏంటంటే టింగు మని రెండు రూపాయలు అంతా వేస్తాడు రెండు వందల కోరికలు కోరుతాడు ఎవరికి దేవుడు నిజంగా భయపడతాడండి మనల్ని చూసి చెయ్ ఇలాంటి వాళ్ళు ధరకి అంటాడు నిశ్చయంగా దేవుడి లోకంలో నివాసం చేయడు మిమ్మల్ని తట్టుకోలేకే అర్థం అవ్వలేదా ఎందుకు చేయడబ్బా అనుకో నిశ్చయంగా ఈ లోకంలో దేవుడి నివాసం చేయడు ఉంటే పీక్ తింటారు అంతే పీక్కు తింటారు ఒక్క మాట చెప్తాను చివరిగా గుర్తుపెట్టుకోండి దేవుడు ఎప్పుడు మన కోసం ఉన్నాడు మనం దేవుడి కోసం ఉన్నామా లేదా అర్థమైందా దేవుడు ఎప్పుడు ఆహరణలు మన కోసం ఆలోచిస్తున్నాడు మనం దేవుడి కోసం ఆలోచిస్తున్నామా లేదా అసలు దేవుడే తన పిల్లలుగా మనల్ని అంగీకరించాడు ఇంతకీ మనం దేవుడి కోసం బ్రతుకుతున్నామా లేదా మనం చేసేవన్నీ కూడా చాలా నేచాతి నేచమైన ఏహ్యాతి ఏహ్యమని మీ అందరికీ చాలా ఇది జోకీగా నవ్వుగా ఉండొచ్చు కానీ తప్పు తప్పు దేవుడంటే ఉన్నతుడండి నీ జీవితా నా జీవితా నిలబెట్టిన మహనీయుడు తల్లి గర్భమందు మనల్ని చూచి ఈ లోకానికి తీసుకొచ్చి సజీవంగా మనల్ని కాపాడి ఈ రోజు మనల్ని నిలబెట్టిన గొప్ప దేవుడు ఆయన ఏం అడగలేదంట ముగిద్దాం ముందుకెళ్ళిపోదాం ఏం అడగలేదట ఎబ్రి పత్రికలో ఏం అడగలేదు ముగిద్దాం అర్రా ఎనిమిదో వచ్చినా బలులు అర్పణలు పూర్ణహో పూర్ణ పాప పరిహార్ధములను బలులను నీవు కోరలేదని అవి నీకు ఇష్టమైనవి కాదు నీవు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్పుచున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రము చెప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టి వేయచున్నాడు అర్థమైందా రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి మొదటి దానిని కొట్టేస్తున్నాడు మొదట పస్కా బలి అంటే ఏమి ఇచ్చాడంటే మొదట చెప్పాడు దేవుడు ఇస్రాయలుకి ఒక ఒక గొర్రె కాని మేక కానీ అన్నాడు ఇక్కడ పస్కా బలి రెండవ మరి ఆజ్ఞకు వచ్చినప్పుడు లేదా రెండవ నిబంధనకు వచ్చినప్పుడు ఇక మను ఈ యొక్క గొర్రెలు గొడ్డులు కాదు కానీ నువ్వే బలి అన్నాడు ఎవరు నేసుక్రీస్తుని ఇదే నూతన నిబంధన పస్కా బలి పశువుగా ఆయన మన కొరసం త్యాగం అయిపోయాడు ముగిద్దాం ముందుకెళ్దాం యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత పస్కా బలి ఇచ్చుట చేత ఆ చిత్తము బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము మరియు ప్రతి యాచకుడును దిన దినము సేవ చేయట పాపములను ఎన్నిటికి తీసివేయలేని ఆ బని మాట మాటికి అర్పించు ఉండును ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి పాపములు ఏమన్నాడు పాపములను పాపములను ఆ పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒకే బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టిచ్చు దేవుని కుడిపారుసున్న ఆశీనుడు ఆయను ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు దానిని పరిశుద్ధ పరిచువాని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చిచున్నాడు అలాగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే ఎలాంటి నిబంధనో తెలుసా రెండవ నిబంధనగా మొదటి నిబంధన లోపమైనది మొదటి నిబంధనలో ఉన్నటువంటి ఛాయలు ఏవైతే గొర్రెలుగా కొన్ని ఏమంటే జంతువులుగా చూపించారో ఇక గొర్రె జంతువులు బల్లులు ఇక లేవు అది నేను కోరలేదు మీరు ఎలా ఉన్నారంటే అభద్రత భావంలో అవి మీకు కావాలి దేవుడికి ఇష్టమైనట్టుగా మీరు మలిచి మార్చి చేస్తున్నారు ఎలాంటి నాకు వద్దని అందులో లోపమున్న ఆ నిబంధనని తీసివేసి ఒకే ఒక పర్ఫెక్ట్ నిబంధన ఇచ్చాడు దేవుడు ఏంటో తెలుసా ఆ పసుక బలి పశువు ఎవరో కాదు పదిసార్లు చేయవలసిన వీలు కూడా లేదు ఆయనే ఒకే ఒక్కడైన ప్రభు అయినా ఏ సుక్రీస్తు అర్థమైందా ఆయన చెప్పుచూ గొప్ప మాటలు చెప్పాడు ఆ ముగింపులోకి మనం వెళ్దాం ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలం సంపూర్ణంగా చేసి ఉన్నాడు ఈ విషయమే పరిశుధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుతున్నాడు ఎలా ఆ దిన తర్వాత నేను చేయ వారితో చేయబోయని నిబంధన ఇదే నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అతిక్రమలను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనని ప్రభువు చెప్పుచున్నాడు వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నికని ఉండద్దు దేవుడు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ బలుల్ని అవన్నీ తీసేశాడు ఎప్పుడో గారి కాలంలో దేవుడిచ్చిన దాన్ని తిప్పి మార్చేసుకొని మార్ఫింగ్ చేసుకొని ఇంకా గట్టిగా చెప్పాలంటే కాపీ కొట్టేసి మరలా మన దేశంలో చెప్పించి ఇప్పుడు ద ఏమంటది దశమి అని దానికి పేరు పెట్టి తొమ్మిది రోజులు ఆ యొక్క ఏదైతే ఈ రాక్షసి ఈ ఏదైతే ఈ బఫేలో రాక్షసి ఏదైతే ఉందో దాంతోని పోరాడి తొమ్మిది రోజులు చంపేసి పదో రోజు దశమి అని మరలా అయిపోయిన దాన్ని కథ తిప్పి తిప్పి మరలా మన దగ్గరికి తీసుకొని వచ్చారు దీన్ని ముగింపు రెండు వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు తన బలి యాగంతో ఎప్పుడో చేసేశాడో అర్థమైందా లేదా అయిపోయిన దాన్ని మరలా తీసుకొచ్చి మనకు చూపిస్తే ఎరు రోజులుగా ఎన్ని రోజులు నమ్మేమో లేదా నమ్మేవా లేదా ఇప్పటికీ నమ్ముతావా నమ్మ మరలా సెలవులు వస్తాయా రాదా ఏ సెలవులు అట దసరా దసరా సెలవుల దేనికి లేదా అయిపోయింది దానికి ఉన్నదానికైతే పర్వాలేదు లేదు అయిపోయింది ఫినిష్ ఇది ఎప్పుడో లేని కథని తీసుకొచ్చి కథ కథని చిత్రీకరించి తొమ్మిది అని పేరు పెట్టి పదో రోజు దశమి విజయం అని అన్నారు ఇది పెద్ద ట్రాష్ అని చెప్పి అది జరిగిపోయిన దానికి మార్పు చేర్పులు చేసి కొంచెం టచ్అప్లు ఇచ్చి మరలా కథగా మనం ఇది తీసుకొని వస్తే దేవుడు మరలను ప్రేమించి అది నిజం కాదురా అబ్బాయి ఇది కథ అని తన సత్యవాక్యంతో చెప్పి నిజమేంటో మీకు రాత్రి బయలుపరిచాడు ఇది దేవుడు అంటే మీరు అదృష్టవంతులరా నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను మళ్ళీ నేను రాను మీ దగ్గరికి మళ్ళీ వస్తానో లేనో కూడా తెలియదు దాచుకోండి బంగారంగా భద్రంగా దాచుకోండి వాక్యాన్ని మీరు విలువైన వాక్యం కదా ఎవరు చెప్తారు మీకు ఇంకొక రెండు మాటలు ముగింపు మాటలు మీతో చెప్తాను ముగించుకుందాం చాలా మంచి మాటలు దేవుడు చెప్పాడు అవి కూడా మనం చదువుకుందాం ఇక ఎందుకు ఈయన శరీరదారిగా వచ్చాడంటే దాని గురించి కూడా వివరణ ఉంది పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం పదిహేనో వచ్చినాం లాస్ట్ మాటలో మనం చదువుకుంటాం ముగించుకుంటాం వినండి కాబట్టి ఇప్పుడు విన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు అన్నిటిని బట్టి అవునా ఇప్పుడు విన్న వాటిని విన్నవాటినన్నిటిని బట్టి ఇష్రాయేలీల చరిత్ర మీరు విన్నారు ఈజిప్ట్లో జరిగింది మీరు విన్నారు పది తెగుళ్ళు ఎందుకు దేవుడిచ్చాడు విన్నారు పది మంది దేవతలకి తీర్పు తీర్చాలని మీరు విన్నారు తదుపరి పరో యొక్క గర్వాన్ని అణచాలని మీరు విన్నారు ఏదైతే పస్కా బలి జరిగిందో దేవుడు చెప్పాడు కేవలం అంటే కేవలం ఇస్రాయిలీలు కది రాత్రి గుర్తుగా ఉంచుకోమని మాత్రం చెప్పాడు గడప కమ్మిల మీద అది చిలకరిస్తే ఆ రక్తము సంహారక దాటి వెళ్ళిపోద్దని మీరు విన్నారు అయితే ఇదంతా ఎందుకు జరిగింది తిరిగి యేసుక్రీస్తు శరీర జరిగే లోకానికి వచ్చాడని ఆ బలు లేవని ఆ బలు దేవుడు కోరలేదని దేవుడు ఏం కోరాడంటే మన పాపాలను పాపం అనే భూతాన్ని సాతాను మన నుంచి దూరం చేయడానికి ఆయన రాకళ్ళు వాటన్నింటిని అంతం చేయడానికి ఆయన రక్తాన్నే మనకి రక్షణగా ఇచ్చాడని ఇదంతా కూడా మీరు విన్నారు ఓకే అయితే ఇప్పుడు చదువుదాం అయితే అయితే కాబట్టి ఎవరి పిల్లలు ఎవరి పిల్లలు ఆ పిల్లలు అంటే ఎవరో పిల్లలు కాదు మనమే ఆ పిల్లలు అంటే దేవుని పిల్లలు కాబట్టి మనమైన దేవుని పిల్లలమైన మనము మన దగ్గర ఏమున్నాయి రక్త మాంసాలు లేవా ఉన్నాయా ఈ రక్త మాంసాలతోని పాపంలో పడిపోయాం ఈ రక్త మాంసాలే మనల్ని పాపులుగా తయారు చేసింది ఈ రక్త మాంసాలతోనే మనం జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో పడిపోయిన నరకానికి పోతున్నాం కాబట్టి ఈ రక్త మాంసాలతోనే ఎవరు ఈ లోకానికి రావాలని దేవుడు డిసైడ్ చేశాడంటే చదువుదాం బలము గలవానికి ఎవరు వచ్చారంటే ఈ లోకానికి బాగా వినాలి ఎవరిని నశింప చేయడానికి వచ్చాడంటే ఆయన అది అపవాదిని అంటే సాతాని నశింప చేయడానికి ఏం చేశాడు జీవిత కాలం మరణ భయం అంతా అంతే కదా మనం అందరికీ కూడా దాస్యులు ఉన్నాం ఇస్రాయేలీలో ఒకప్పుడు ఐగుప్తు కింద ఎలా దాస్యులు ఉన్నారో మనుషులందరూ కూడా ఇప్పుడు మరణానికి దాసులుగా ఉన్నారు దాస్యులు ఉన్నారు పాపం మరణాన్ని తెచ్చింది పాపానికి వచ్చి జీతం అయితే ఆ మరణపు దాస్యం కింద మనం ఉండిపోయి మరణమై నరకానికి పోతూ ఉంటే ఆ పాపానికి విముక్తి లేకుండా ఉంటుంటే మరి మన మధ్యకి ఎలాగ రావాలైనా ఒక గొర్రెగా గొడ్డుగా వస్తే మన పాపానికి ప్రక్షాళన లేదు కాబట్టి ఎలాగ రావాలంటే రక్త మాంసాలు ధరించుకొని శరీర దారిగానే ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొంది నృత్యం చేయడే తిరిగి లేచి మీ పాపాలని ప్రక్షాళన ఆ పాపాలని ప్రక్షాళన ప్రపంచ మానవాళి పాప ప్రక్షాళన చేసి ఈ యొక్క బలియాగాన్ని గావించాలన్నదే దేవుడి సంకల్పం అర్థమైందా ఎస్ ఎవరు చేయడానికి మరణం యొక్క బలము గలవాడు ఎవడాడు ఎవడాడు సాతారణ అపవాదిని మరణము ద్వారా దేని ద్వారా ఇక్కడ విషయం ఏంటో తెలుసా ప్రతిసారి ఎక్కడ మాట్లాడినా చిన్నప్పటి నుంచి ఒకటే కదా ఏంటంటే పాపం ప్రభు ప్రభులతో ఉన్నప్పుడు దేవుడు అవతారం ఎత్తుతాడు విన్నారు కదా మీరు కూడా పెద్దోళ్ళు మీకు తెలుసు ఎవడైతే రాక్షసుడు వస్తాడో పాపం పెరుగుతుందో అప్పుడు ఎవరు అవతారం విత్తేస్తారట ఎవరిని చంపడానికి ఒకవేళ నేను అనుకుందాం రాక్షసుడు అప్పుడు చచ్చిపోయాడు అయిపోయింది కదా అయిపోయాడు లేదా రాక్షసుడు అయిపోతే మళ్ళీ ఎందుకు చేయడం ఇది అర్థమైందా లేదా అయిపోయాడు ఆ రోజుతో ఫట్ మళ్ళీ ఈరోజు ఏం చేశారంటే ఆ రోజు మళ్ళీ కోడు ఇవి కోసుకొని చేయడం అన్నిది ఇవన్నీ అవసరమా లేదు కదా రాక్షసుడు చవ్వలేదు అది కూడా జరగలేదు కానీ నిజమైన కంటికి కనపంచని ఒక భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు ఎవడాడు ఈ లోకాన్ని కళ్ళ బొల కలగా చేసి కలగా పొలగం చేసి నిన్ను నీ కుటుంబాన్ని జీవితాన్ని నాశనం చేస్తున్నాడు ఒకడు ఉన్నాడు వాడిని ఎలా చంపాలి ఎలా చంపాలి ఎన్ని కత్తులు తెచ్చుకున్నాడు యేసుప్రభు ఏమండి ఎన్ని కత్తులు తెచ్చుకున్నాడు ఎన్ని ఆయుధాలు తెచ్చుకున్నాడు ఉన్నదా ఉన్నదా ఎన్న ఎన్ని ఎన్ని ఆయుధాలు తెచ్చుకున్నా మిమ్మల్ని అడుగుతున్నాను యేసు ప్రభు తెలుసా మీకు మీ అందరూ తెలుసా ఆయన చేతులు ఎన్ని ఐదులు ఉంటాయి ఎన్ని ఐదాలు ఉంటాయండి ఏముండదా పోనీ ఎన్ని కత్తులు ఉంటాయి ఎన్ని బాణాలు ఉంటాయి ఏముండవా ఎన్ని గదలు ఉంటాయి ఏటి ఉండవా అదేటి మరి ఏవి లేనివాడు ఎలాగ చంపేస్తాడు చంపేస్తాడు ఎలా చంపుతాడో తెలుసా ఎలా చంపుతాడంటే ఈ శరీరంతోనే వాడిని చంపుతాడు ఎలా చంపుతాడంటే మరణానికే శిక్ష విధించిన మహనీయుడు ప్రభునే సుక్రీస్తు మరణపు ఛాయలో ఉన్న మిమ్మల్ని అందరినీ కాపాడాలంటే ఏం చేయాలంటే మొదట వాడికున్న ఆయుధం సైతానికి ఉన్న ఆయుధం ఏంటంటే పాపం ఆ పాపానికి వచ్చిన జీతం ఏంటంటే మరణం ఇప్పుడు నేను ఏది కొట్టాలంటే సైతానికి ఎలాగా ఉంటుంది రెండో రాకళ్ళ ముందు నేను కొట్టవలసింది దేన్ని కొట్టేయాలంటే వాడుకున్న ఆయుధమైన మరణాన్ని కొట్టేయాలి ఆ మరణం కొట్టాలంటే ఈ దేహంతో ఈ శరీరంతో ఈ భూమి మీదకి నేను వచ్చి పాపము లేకుండా పరిశుద్ధమైన దేహంతో సజీవున్నాయి లేచి మృత్యువుకే తీర్పు తీర్చాలన్నది దేవుడు సంకల్పం గెలిచాడ లేదా ఆయన దగ్గర ఏ ఆయుధం లేదా ఆయన దగ్గర ఉన్నది ఒకే ఒక ఆయుధం ప్రేమ ఏ ఆయుధం అంతే ఎవరికోసం వచ్చాడు ఏ లోకానికి చదవండి చదవండి మంచి మాట చెప్పి ముగిస్తాను ఎవరికోసం వచ్చాడు చదవండి పద్నాలుగు పదిహేను లోబడిన విడిపించడు మీరు అందరు దాసులుగా ఉన్నారు కూడా ఆయన కూడా ఆయన కూడా ఎందుకు రక్త మాంసాలలో పాలువడయ్యాడు తెలుసా నువ్వు భయపడిపోతున్నావు జడిచిపోతున్నావు అవునా కదా చచ్చిపోతాను 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 చచ్చిపోతావు కానీ ఏసుక్రీస్తు ఏమన్నాడు అంటే చచ్చిపోతావు కానీ చావు మాత్రం నీ దగ్గరికి రాదు ఎందుకంటే ఆ చావునే నేను గెలిచాను అనుకో చావు లేకుండా నిన్ను సజీవుడిగా లేపుతాను మరి సజీవుడిగా ఆయన లేచాడా లేదా ఇన్ని ఆధారాలు అండి ఆయన గురించి సజీవుడిగా లేచాడు కాబట్టే మృత్యువు నీకు రాకుండా చనిపోయాను అనుకుంటున్నాను నువ్వు మరణానికి పునరుత్నంలో బ్రతికిస్తాను ఎందుకంటే మరణం మీద నాకు అధికారం వచ్చింది ఎందుకంటే నేను మృత్యుం అయ్యాను ఎలా అయ్యానంటే పాపానికి వచ్చి జీతం ఏంటి మరణం కానీ ఆ పాపమే నాలో లేకుండా ఆ పాపమే నాకు రాకుండా మరణమే నా దరి చేరకుండా పాపానికి నా శరీరంతోనే పాపం లేకుండా శిక్ష విధిస్తాను అర్థమైందా ఏంటిది ఆయన ఆయుధం ఆయుధం ఏంటనుకున్నారు ఈ దేహమే శరీరధారిగా వచ్చి దేహాన్ని ఆయుధంగా అమలిచి విల్లుగా ఎక్కుపెట్టి శాతాన్ని మీద సంధించాడు పాపం చేయలేదు నాలో పాపం ఉందని ఎవడైనా నిరూపించగలడా అందుకే పాపానికి వచ్చి జీతం మరణం ఆయనకి రాలేదు పాపం చేస్తే కదా మరణం వస్తుంది పాపం రాలేదు కానీ మరణం రాకపోయినా నిన్ను కాపాడడానికి ఆయన ప్రాణాన్ని ఆయన దేహాన్ని ఆయన రక్తాన్ని సిలువ మీద త్యాగం ఇచ్చాడు ఇది టాప్ మోస్ట్ సీక్రెట్ పాపం వస్తే కదా మరణం వస్తుంది రాలేదే పాపం చేయలేదు మరణం రాదు ఆయనకి కానీ మరణాన్ని కోరిండి నా అంతటా నేను ప్రాణమును పెట్టుచున్నాను ఎవరి కోసం మన కోసమే మరి ఏది ఆయనకి ఎంత విలువ ఇచ్చావు చావు లేకపోయినా చావు కాకపోయినా పాపము చేయకపోయినా పాపానికి జీతం ఆయన పొందకపోయినా కేవలం అంటే కేవలం నిన్ను ప్రేమించి నిన్ను మృత్యంజేయుడుగా తిరిగి లేపాలని పాపముల మగ్గిపోతున్న నిన్ను ఆయన రక్తంతో కాపాడాలని పాపంలోంచి నిన్ను విముక్తున్ని చేసి ఆయన ఉండే చోటికి నిన్ను కూడా తీసుకు వెళ్ళాలని ఏసు చేసిన త్యాగమే ఈ యొక్క గొప్ప బలియాగము అర్థమై ఉంటుంది మీకు అర్థమైందా చివరి మాట చెప్పి నేను ముగిస్తాను ఓకే తిమోతి గారికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మీకు ముగింపు చెప్పకపోతే బాగోదు ఇది చాలా వాల్యుబుల్ ఇంట్రెస్టెడ్ వర్డ్ చాలా జాగ్రత్తగా మీరు దీన్ని మీరు చదువుకుంటే పదిహేను వచ్చనం మొదటి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చినాం నాకు అది చూడండి ఇది చదివిన తర్వాత అందరూ నాకు అది చూడండి లాస్ట్ మాట చెప్తాను ఇది ఎంత సర్వసత్యం అంటే మీకే అర్థం అవుతుంది పాపులను ఎవరిని రక్షించట ఫస్ట్ తిమోతి ఫస్ట్ చాప్టర్ ఫిఫ్టీన్త్ వర్స్ తీసారు కదా ఎవరిని కాపాడడానికి రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వాక్యం నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది అర్థమైంది మీకు ఎవరిని రక్షించడానికి వచ్చాడట వినాలి ఏసుకృతి రెండు వేల సంవత్సరాలు అయింది మీకు చెప్పాను కదా ఏడో శతాబ్దం పదవ శతాబ్దంలో భక్తి మూవ్మెంట్లో ఏం రాసుకున్నారంటే ఒక గొప్ప మాట రాశారు ఏంటంటే దేవుడు ఎవరిని చంపడానికి వస్తాడట పాపుల్ని చంపడానికి వస్తాడట అంతే కదా పాపం చేసిన వాడిని ఏడు పాపం చేసిన చంపడానికి దేవుడు అవతారాలు ఎత్తుతాడు అంతే కదా అంతేనా ధర్మ సంస్థాపన చేయడానికి ఏం చేస్తాడట దేవుడు అంటే ధర్మ సంస్థాపన చేయడానికి దేవుడు అవతారం ఎత్తుతాడు అంటే పాపిని రాక్షసుని చంపడానికి వస్తాను అన్నాడు ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయిపోయి ఎందుకంటే మానవుడి యొక్క కల్పితం మానవుడి యొక్క ఈ ఆలోచన ఆగిపోతుంది దైవం యొక్క జ్ఞానం ఎప్పుడు ముందుకి సాగిపోతుంది దీంట్లో ఒక వండర్ఫుల్ టాప్ వండర్ఫుల్ ద ట్విస్ట్ని మీకు చెప్తాను జాగ్రత్తగా వినాలి మీ ఊర్లో డాక్టర్ ఉన్నాడా ఉన్నాడా లేదా ఉన్నాడా ఎంతమంది డాక్టర్లు ఉన్నారు చెవు డాక్టర్ ఉన్నాడా ఉన్నాడండి స్పెషలిస్ట్ అంటే మీకు అర్థం అవ్వాలి కదా మామూలు లిస్ట్ కాదు కొంచెం గట్టిగా ఇవ్వాలి అంతే కదా జనరల్ ఫిజిషియన్ ఉంటారు జనరల్ ఫిజిషియన్ అండ్ స్పెషలిస్ట్ ఐ స్పెషలిస్ట్ ఈ స్పెషలిస్ట్ ఇంకా నో స్పెషలిస్ట్ టంగ్ స్పెషలిస్ట్ టీత్ స్పెషలిస్ట్ అంతే కదా మొత్తం పైన మీకు ఉంటే ఇక్కడ కూడా హెయిర్ స్పెషలిస్ట్ ఉన్నారు లేదా ఒకటే ఈట్లు కూడా స్పెషలిస్ట్లే మొత్తం మనకి అరికాలు వరకు కూడా ప్రతి ఒక్కదానికి స్పెషలిస్ట్ ఉన్నాడు ఉన్నాడా లేదా చౌనొప్పి అని మీరు ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగా వినాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు చెవు నొప్పి వచ్చింది అని అన్నారనుకో వరే కంపౌండర్ ఇలా రా అని వచ్చిన వెంటనే ఎవిడికి చెవి తీసి పంపించేయండి అని అన్నాడు అనుకో ఇంకెప్పుడు వెళ్తారా ఏ నొప్పికి వెళ్ళారు మీరు అమ్మ నువ్వు చెవు నొప్పి అన్నా కూడా చెవి తీసి పంపించేస్తానని అన్నాడు అనుకో డాక్టర్ ఎలా చూస్తారు మీరు ఎలా చూస్తారు చెప్పండి కడుపు నొప్పి అనుకో అమ్మ కడుపు కోసి పంపించండి అని అనుకో ఏం చేయాలి సార్ నాకు కిడ్లీని ఎప్పటి నుంచో ప్రాబ్లం ఏంటి తీసేవా గొడవలేదని అన్నాడు అనుకో ఆలోచించండి ఒకసారి సార్ గుండు నొప్పి అంటే తీసి పక్కన పెట్టి అన్నాడు అనుకో తీసి పంపించండి అని అనుకో ఏం అనాలి వెళ్ళి నువ్వు వా లేకపోతే ఏం చేస్తా నన్ను చంపాడనుకున్నావు బతికించడానికి కొన్నావు అని అడుగుతారా అడగరా సింపుల్గా చెప్తున్నాడు మీకు చెవు తీసి పంపించండి అంటే మీకు భయం ఎత్త వెళ్తారా మళ్ళీ మరి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారా అసలు నీ నాలెడ్జ్ తప్పు నేను వచ్చింది చెవు నొప్పి పోవడానికి నొప్పి పోవడానికి చెవు పోవడానికి కాదు అర్థమైంది లేదా నొప్పి పోవడానికి నీ దగ్గరికి వచ్చాను పోవడానికి కాదు ఇక్కడ ఏమంటున్నారంటే ధర్మ సంస్థాపన చేయడానికి పాపుల్ని చంపేస్తారట ఇంకొక మంచి మాట చెప్తాను దేవుడు పాపుల్ని చంపుకొని వెళ్ళిపోతే ఈ భూమి మీద మంచోడు అక్కడ ఉండడు అర్థమైందా లేదా ఇదే లాజిక్ ఇక్కడ బాగా చెప్తాను వినండి యేసుక్రీస్తు పాపుల్ని చంపడానికి రాలేదు పాపాన్ని చంపడానికి వచ్చాడు అర్థమైందా పాపాన్ని చంపడానికి వచ్చాడు ఓకే రోగిని చంపినోడు డాక్టర్ అవడు రోగాన్ని చంపినోడు డాక్టర్ అవుతాడు పాపిని చంపినోడు దేవుడు అవడు పాపాన్ని చంపినోడే దేవుడు అవుతాడు ఆ పాపాన్ని చంపినోడే ప్రభుని యేసుక్రీస్తు ఇప్పుడు కొట్టండి గట్టిగా చేపట్లో చిన్ని లాజిక్ మిస్ అయిపోయాలు హ్యాట్సప్ కదా పాపిని చంపినవాడు దేవుడు అవడు పాపాన్ని చంపినోడు దేవుడు అవుతాడు ఇది నిజం ఆ దేవుడు యేసుక్రీస్తు ఓకే అర్థమైందా లేదా మీకు రోగిని చంపినోడు డాక్టర్ అవడు రోగాన్ని చంపినోడు డాక్టర్ అవుతాడు కాబట్టి రోగాన్ని చంపినోడు డాక్టర్ అయితే పాపాన్ని చంపినోడు దేవుడు అవుతాడు మృత్యుంజయుడు అవుతాడు సర్వకాల సర్వవస్తుల్లో నిన్ను నన్ను అవుతాడు మన రక్షకుడు అవుతాడు మన పాప ప్రక్షాళన చేసినాడు అవుతాడు నమ్మదగిన వాడు అవుతాడు పూర్ణ అంగీకారమునకు యోగ్యుడవుతాడు ఆ మాటే తిమోది గారు చెప్పారు మరొకసారి చదవండి ముగించేద్దాం చేద్దాం పాపులను రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు మాట నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమున్నాయి యోగ్యమున్నాయి ఉన్నది దీన్ని నమ్మాలంతే ఈ లైవ్లో వీక్షిస్తున్న మీరు కానీ నా ముందు కూర్చున్న వారు కానీ ఎవరు దేవుడు చెప్పండి ఇప్పుడు పాపిని చంపినవాడా పాపాన్ని చంపినవాడా గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి ఇంకా ఎస్ పాపాన్ని చంపినవాడు దేవుడు ఆ పాపాన్ని చంపిన ఒకే ఒక్కడు ప్రభు యేసుక్రీస్తు ఆ పాపానికి ప్రక్షణ ప్రక్షాలన ఇవ్వగలిగిన వాడు యేసుక్రీస్తు ఆ పాపం నుంచి నిన్ను విముక్తి చేయగలిగిన వాడు యేసుక్రీస్తు ఈ పాప లోకం నుంచి నిన్ను మృత్యుంజేయుడిగా లేపి ఆయనుండే పరిశుద్ధ లోకానికి తీసుకు వెళ్ళడానికి వస్తున్నాడు రానయ్యున్న నీ దేవుడు సజీవుడు మృత్యుంజేయుడు గనుడు మహనీయుడు ఇంకేవైనా ఆయనే ఇంకా ఎన్ని చెప్పినా ఆయన అలాంటి వాడిని కలిగి ఉన్న మీరు ధన్యులంతే ఈ వాక్యం విన్న మీ చెవులు ధన్యములైనవి మీ బ్రతుకు ధన్యమైనది ఈ ధన్యజీవులుగా పరలోకం కోసం సిద్ధపడి మీరు అందరూ బ్రతకడానికి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి లోకంలో ఉన్న మాయలో మాయ ప్రపంచంలో పడిపోయి మరలా పాపంలో పడి చెడిపోకుండా ఏసుక్రీస్తు చేసిన సిలువ బలి యాగాన్ని ఆయన బలి పశువుగా మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తించుకొని మన బ్రతుకుల్ని ఈ సంఘంలో దేవుని యొక్క ఆలయంలో లేకపోతే ఈ జీవిత కాలంలో దేవుడి సన్నిధిలో చరితార్థకం చేసుకొని పరలోక రాజ్యానికి మనందరూ సిద్ధపడదాం దేవుడు మీ అందరినీ దీవించును గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్